Yes. Uh, welcome back. Mm. We can we can just continue with standards part. In the last session we were done till SCA three fifteen, I guess. Okay. SCA three fifteen. Identifying and assessing the risk of material misstatement by understanding the entity and its environment. Okay, then uh, we moved on to standard number 320 also where it is talking about uh, Materiality in planning and performing the audit. Okay, and then we discussed some concepts relating to uh, Into the standard number 330 also where we are yet to complete the notes part of 330 Three thirty detail we can go and see and then uh, uh, coming to today's topic, we'll be completing uh, standard number of 501 one, and 505. five. So with this, uh, with, with that, we'll be closing this session. Okay, done. So let me now go and uh, start the concept relating to SA three thirty. E concept already the Concept, the notes, notes part, notes part. We need to see. ఏంటి నోట్స్ పార్ట్ అంటే అసలు ఎస్ఏ త్రీ థర్టీ ఫిఫ్ నేమ్ ఏంటి రెస్పాన్సెస్ టు ఎస్ఎస్డ్ రిస్క్స్ లెట్ మీ డ్రా ద డయాగ్రామ్ అగేన్ ఓకే సో ఆడిట్ ప్రొసీజర్స్ ఎన్ని టైప్స్ దెర్ ఆర్ టూ టైప్స్ పాయింట్ నెంబర్ వన్ ఆర్ఏపి పాయింట్ నెంబర్ టూ ఎఫ్ఏపి ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ దిస్ ఈస్ దేరింగ్ స్టాండర్డ్ నెంబర్ త్రీ థర్టీ ఓకే ఇందులోంచి మనం ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అంట ఇట్ డిపెండ్స్ On The level of risk we assessed in standard number 315 either it can be financial statements level or it can be assertion level. Financial statements level, if, if you can assess or if you can assess uh, in standard number 315, then overall response we need to give overall response. Okay, it e e is important question. This we are going to see today. Okay, then assertion level, uh, assess. Sound code, right? They again you will have two options one toc and next one is sap sap means substantive audit procedures sap is again divided into test of details and substantive analytical procedures so so fap and miru uh, if you can ignore this the separate get treat this if you treat this overall responses as a separate question then under fap in response to assertion level risk then there are two options available for you one apply toc to apply sap three there is third combination is also there the third one is combination of both toc and sap so uh, this is the first question we are going to see today Oral responses and then we will come back to test of controls and then we go to

పర్టికులర్లీ ఇలా చెయ్యండి నేను చెప్పట్లేదంట అంట ఓవరాల్ గా ఆన్సర్ చెప్తున్నారంట ఓవరాల్ ఆన్సర్ ఏం చూడండి ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లెవెల్ దెన్ ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంట యువర్ టీమ్ మస్ట్ ఫోకస్ ఆన్ ద పాయింట్ కాల్డ్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం హ్యావింగ్ ఎ క్వశ్చనింగ్ మైండ్ అంటే యూ డ్ నాట్ యాక్సెప్ట్ ద ఆన్సర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ సో సింప్లీ ఓకే ఎంఫసైజింగ్ టు ద ఆడిట్ టీమ్ ద నీడ్ టు మెయింటైన్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఆడిట్ టీమ్ అందరూ చెప్పాలంట ఇది రిస్క్ హై ఉంది కాబట్టి మీరు ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అప్లై చేయండి అంటే యు యు బీ యు యూ అప్లై ప్రొఫెషనల్ స్కెప్టిసిజం త్రూ అవుట్ ద ఆడిట్ అని చెప్పి యు నీడ్ టు ఎంఫసైజ్ ఆన్ ద ఆడిట్ టీమ్ దెన్ కమ్ టు సెకండ్ పాయింట్ ఇందులో ఏం చేయాలంట వెన్ ద రిస్క్ ఈజ్ మోర్ హై దెన్ యువర్ యువర్ టీమ్ మస్ట్ మీ ఎక్స్పీరియన్స్డ్ అంటే యూ నీడ్ సెలెక్ట్ ద టీమ్ మెంబర్స్ హు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఓకే అండ్ ఆల్సో కొన్నిసార్లు ఏంటంటే రిస్క్ కొన్ని స్పెసిఫిక్ లో రిస్క్స్ ఉన్నాయనుకోండి దెన్ యూ కెన్ ఆల్సో యూస్ ద వర్క్ ఆఫ్ ఎక్స్పర్ట్ యూ ప్రొవైడ్ మోర్ సూపర్విజన్ యూ ప్రొవైడ్ మోర్ సూపర్విజన్ రెగ్యులర్గా సూపర్వైజ్ చేస్తూ ఉండండి వాట్ ఎవర్ ద వర్క్ ఈస్ డన్ బై ఎవరు ఎంగేజ్మెంట్ ఇన్ నెక్స్ట్ కమ్ టు ఫోర్త్ పాయింట్ వేర్ ఇట్ ఈస్ కాల్డ్ ఆస్ చూడండి ఇన్కార్పొరేటింగ్ ఎడిషనల్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ ఇన్ ద సెలక్షన్ ఆఫ్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అంటే సస్పెన్స్ వెరిఫికేషన్ అంటే మేనేజ్మెంట్ కి అన్ప్రెడిక్టబిలిటీ ఉంది దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అని వాళ్ళకి ఒక బేసిక్ ఐడియా రాకూడదు అలా మీరు ప్లాన్ చేయాలంట ఓకే మీ ఆడిట్ ఫర్దర్ ప్రొసీజర్ ఎలా ప్లాన్ చేయాలంట యూ ఇన్కార్పొరేట్ సమ్ అన్ప్రెడిక్టబిలిటీ మీరు ఏం చేస్తున్నారని వాళ్ళకి తెలియకూడదు సడన్లీ యూ నీట్ టు గో అండ్ యూ నీడ్ టు అప్లై సమ్ ప్రొసీజెస్ ఇప్పుడు వన్ రిస్క్ ఇస్ హై అందుకే అందుకేమంటున్నాడు దాని ఆన్సర్ చూడండి ఇంక్లూడ్ సమ్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ అండ్ దెన్ మేకింగ్ మన యాజ్ సోటబుల్ యాజ్ సోటబుల్ మేకింగ్ జనరల్ చేంజెస్ టు ద నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ఆడిట్ ప్రొసీజర్స్ ఓకే సోటబుల్ చేంజెస్ కూడా చేయండి సో సో ఇది మీరు ఆన్సర్ చూసారనుకోండి దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఓవరాల్ ఆల్ రెస్పాన్సస్ హై రిస్క్ ని మీరు అసెస్ చేసినప్పుడు దీస్ ఆర్ ద పాయింట్స్ యు నీడ్ టు రైట్ ఇన్ రెస్పాన్స్ టు త్రీ ఫిఫ్టీన్ దట్ ఈస్ కవర్డ్ ఆర్ ఆల్ థర్టీ ఐగా పాయింట్ క్లియర్ దెన్ ఇఫ్ ద రిస్క్ ఇస్ అసర్షన్ లెవెల్ అసర్షన్ లెవెల్ అంటే మీకు చెప్పాను కెన్ బి సిఓటి అయినా అవ్వచ్చు అకౌంట్ బ్యాలెన్సెస్ అయినా అవ్వచ్చు ఆర్ ఇటు కెన్ బి డిస్క్లోజర్స్ అయినా అవ్వచ్చు అంటే పిఎండ్ ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అండ్ నోట్స్ టు అకౌంట్స్ అక్కడ కానీ అసెస్ చేశారు అనుకోండి దెన్ యూ హ్యావ్ టూ ఆప్షన్స్ ఆప్షన్స్ ఏంటి సార్ అంటే

అసర్షన్ లెవెల్ ఓకే పాయింట్ నెంబర్ వన్ ఏం చేయమంటున్నాడు ఆర్టిషియల్ డిజైన్ అండ్ పర్ఫార్మ్ ద ఆడిట్ ప్రొసీజర్స్ ఏ ప్రొసీజర్స్ చూడండి ఎలా చేయాలంట ఐదర్ ఇట్ కెన్ బి పర్ఫార్మింగ్ ద టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఆర్ ఇట్ కెన్ బి పర్ఫార్మింగ్ ద సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఆర్ ఇట్ కెన్ బి కాంబినేషన్ ఆఫ్ బోత్ రెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అండ్ సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఇదే కదా మనం నిన్నటి నుంచి చూస్తుంది ఓకే ఫర్ దాట్ పర్పస్ ఆడిట్ ఏం చేయాలంటే కన్సిడర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అసర్షన్ లెవెల్లో ఎందుకు అసెస్ చేయాల్సి వచ్చింది వాట్ ఆర్ ద రీజన్స్ ఓకే కన్సిడర్ ద రీజన్స్ ఫర్ అసెస్మెంట్ గివెన్ ఫర్ ద ఆర్ఓఎంఎం అండ్ అసర్షన్ లెవెల్ ఫర్ ఈచ్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ బ్యాలెన్సెస్ అండ్ డిస్క్లోజర్స్ ఎక్కడ అంటే క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో ఏ అసర్షన్ దగ్గర అసెస్ చేశారు ఆర్ బ్యాలెన్స్ షీట్ లో ఏ అసర్షన్ దగ్గర రిస్క్ ఉంది చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసర్షన్స్ అవైలబుల్ ఒక్కొక్క అసర్షన్ దగ్గర రిస్క్ ఉండొచ్చు అయితే ఎక్కడ రిస్క్ ఉంది అనేది యూ యూ నీడ్ టు కన్సిడర్ కన్సిడర్ ద రీజన్స్ ఫర్ ద సేమ్ ఓకే ఆ రీజన్స్లో ఎలా ఉండొచ్చు అంటే సొన్నిసార్లు ఇప్పుడు అకౌంటింగ్ ఎస్టిమేట్ ఉందనుకోండి అకౌంటింగ్ ఎస్టిమేట్ ఆ ఏరియా ఎక్కడ ఉంది పిఎన్ఎల్ అకౌంట్లో అకౌంటింగ్ ఎస్టిమేట్ ఉందనుకోండి సో ఈ ఏరియాలోని అకౌంటింగ్ ఎస్టిమేట్లో ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇన్హరెంట్ రిస్క్ ఇట్ ఇస్ అన్ ఎన్హెరెంట్ రిస్క్ సో దీనికి మనం ఏం చేయలేం ఎగ్జాక్ట్ గా మనం యూ కెనాట్ గెట్ ద సఫిషియన్ అప్రోపరియట్ ఆడిట్ ఎవిడెన్స్ రిలేటింగ్ టు ఎస్టిమేట్ బట్ హౌ ఎవర్ బై యూజింగ్ ద వర్క్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ యూ కెన్ గెట్ అండ్ ఎవిడెన్స్ ఫర్ దిస్ ఎస్టిమేట్ ఆల్సో బట్ అదేంటిది ఇట్ ఈస్ నాట్ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఇట్ ఈస్ పర్జువేజు ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏమంటాం పర్జువేజ్ ఆడిట్ ఎవిడెన్స్ సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అసర్షన్ లెవెల్లో రిస్క్ ని అసెస్ చేశారు ఐదర్ రెడ్ ఆర్ క్లాస్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ అకౌంట్ బ్యాలెన్స్ ఫర్ డిస్క్లోజర్స్ ఓకే అయితే అక్కడ ఎందుకు అసెస్ చేయాల్సి వచ్చింది ఐదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎన్హెరెంట్ రిస్క్ ఆర్ బికాస్ ఆఫ్ కంట్రోల్ రిస్క్ ఎన్హరెంట్ రిస్క్ అనుకోండి మీరు ఏం చేయలేరు కంక్లూజివ్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకో తీసుకోలేరు ఈవెన్ ఈవెన్ కంట్రోల్ రిస్క్ అయినా కానీ తీసుకోలేరు డిటెక్షన్ రిస్క్ లో కంక్లూజివ్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ పాయింట్ చూడండి అప్టైన్ మోర్ పర్జువేజ్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే పర్జువేజ్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే నాట్ కంక్లూజివ్ అండ్ సో మోర్ పర్జువైజు అనుకోండి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కంక్లూజివ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కంక్లూజవ్ అంటే మోర్ పర్జువైజివ్ ఆడిట్ ఎవిడెన్స్ ఎప్పుడు తీసుకోవాలంటే వెన్ ద రిస్క్ ఈస్ హై హై రిస్క్ ఉన్నప్పుడు ఆడిట్ రేంజ్ చేయాలంటే మోర్ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయాలి మోర్ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తే ఆబ్వియస్లీ యూ విల్ గెట్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కంక్లూజివ్ ఎవిడెన్స్ దట్ ఈస్ కాల్డ్ అస్ మోర్ పర్జువైజివ్ ఆడిట్ ఎవిడెన్స్ ఎలా చేయాలంటది ఐదర్ బై టెస్టింగ్ ద కంట్రోల్స్ ఆర్ బై టెస్టింగ్ ద ఆర్ బై అప్లయింగ్ సబ్స్టాండ్ టు ఆడిట్ ప్రొసీజర్స్ ఓకే నేను మీకు చెప్పాను టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఏ కేసెస్ లో సార్ అంటే టూ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటి ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసినప్పుడు యాజ్ పర్ త్రీ ఫిఫ్టీన్ ఇఫ్ ద రిజల్ట్స్ ఆర్ పాజిటివ్ దెన్ గో టు టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఇక్కడ జాయిన్ అయితే పోతద్రా బాబు ఆడిటింగ్ అంటే ఇక్కడ నో వన్ విల్ జాయిన్ అంతే కదా నో వన్ విల్ కమ్ అండ్ టెస్ట్ వెదర్ దే ఫెయిల్ ఆర్ నాట్ అదే అదే గుర్తుపెట్టుకోండి ఓకే దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సబ్స్టాండ్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ సెకండ్ ఎప్పుడు వస్తామంటెన్ ఎస్ఏపిఎలో

ఓకే అండ్ ఆడిటర్స్ అసెస్మెంట్ ఏంటంటే ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ అనిపించినప్పుడు అంటే పాజిటివ్ చూడండి ఆడిటర్స్ అసెస్మెంట్ ఆఫ్ ఆర్వైఎంఎం అట్ అసర్షన్ లెవెల్ ఇంక్లూడ్స్ ఎక్స్పెక్టేషన్ దట్ కంట్రోల్స్ ఆర్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఓకే దెన్ ఇఫ్ ఆర్ చూజింగ్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ కంట్రోల్స్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే డిటర్మైన్ ద నేచర్ అండ్ ఎక్స్టెంట్ సార్ నేచర్ అండ్ ఎక్స్టెంట్ అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే వైల్ టెస్టింగ్ ద కంట్రోల్స్ వాట్ ఆర్ ద ఆడిట్ ప్రొసీజర్స్ యూ వాంట్ టు అప్లై నేను మీకు చెప్పాను ఆథరైజేషన్ అనేది ఇట్ ఇస్ కంట్రోల్ టు టెస్ట్ ద ఆథరైజేషన్ ఇన్స్పెక్షన్ ఇస్ అప్లైడ్ ఇన్స్పెక్షన్ అనేది చేసుకోవచ్చు కదా అది నేను చెప్తున్నాను ఇప్పుడు నేచర్ అంటే ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ యూ కెన్ అప్లై టు టెస్ట్ ద కంట్రోల్స్ సీసీ కెమెరా పనిచేస్తుందా లేదా గో అండ్ చెక్ ఇన్స్పెక్ట్ ఓకే ఆథరైజేషన్ ఉందా లేదా ఇన్స్పెక్ట్ చేయొచ్చు ఆర్ యూ కెన్ ఎంక్వైర్ విత్ ద మేనేజ్మెంట్ అంటే దాని అర్థం ఏంటి ఐదర్ యూ కెన్

ఇన్ కాంబినేషన్ విత్ ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ అంటే ఏమై ఉండొచ్చు ఎంక్వైరీతో పాటు ఇంకేంటి ఇంకా అబ్జర్వేషన్ అవ్వచ్చు ఇంకా ఇన్స్పెక్షన్ కూడా అవ్వచ్చు టు అప్టైన్ ఆడిట్ ఎవిడెన్స్ అబౌట్ ద ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద కంట్రోల్స్ కంట్రోల్స్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ ఆర్ నాట్ అని తెలుసుకోవడానికి ఎంక్వైరీ అలాంగ్ విత్ అబ్జర్వేషన్ అండ్ ఇన్స్పెక్షన్ ఇవన్నీ కూడా చేయొచ్చు అంట ఇంక్లూడింగ్ అందులో అతను ఏమై అర్థం చేసుకోవాలంట హౌ ద కంట్రోల్స్ వర్ అప్లైడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఓకే ఆ పీరియడ్ లో కంట్రోల్స్ ఎలా అప్లై చేశారు అండ్ కన్సిస్టెన్సీ విత్ విచ్ దే ఆర్ అప్లైడ్ అంటే సింపుల్ పాయింట్స్ ఓకే నెక్స్ట్ పాయింట్ బై హూమ్ ఆర్ బై వాట్ మీన్స్ దేవర్ అప్లైడ్ ఎవరు అప్లై చేశారు ఆర్ ఆ కొన్నిసార్లు ఏమై ఉండొచ్చు ఆ కంట్రోల్స్ మేబీ ఆటోమేటెడ్ కంట్రోల్స్ అలా కూడా అంటే వాట్ ఈస్ ద మీన్స్ అని అర్థం ఆటోమేటెడ్ ఆ మాన్యువల్ ఇవన్నీ గెట్ అండ్ అండర్స్టాండింగ్ ఓకే వైల్ యూ టెస్ట్ ద కంట్రోల్స్ యూ కీప్ ఇన్ మైండ్ హౌ ద కంట్రోల్స్ ఆర్ అప్లైడ్ బై హూమ్ అండ్ బై వాట్ మీన్స్ దే ఆర్ అప్లైడ్ అండ్ ద కన్సిస్టెన్సీ విత్ విచ్ దే ఆర్ అప్లైడ్ ఓకే ఇది అయిపోయిన తర్వాత వన్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ రిమెంబర్ కొన్నిసార్లు కంట్రోల్స్ ఆర్ డివైడెడ్ ఇన్ టూ టైప్స్ కంట్రోల్స్ ఎలా డివైడ్ టూ టైప్స్ డైరెక్ట్ కంట్రోల్ ఇండైరెక్ట్ కంట్రోల్ సో డైరెక్ట్ కంట్రోల్ కొన్నిసార్లు మనం చెక్ చేయాలంటే దిస్ కై డైరెక్ట్ కంట్రోల్ విల్ డిపెండ్ అపాన్ సమ్ అదర్ ఇండైరెక్ట్ కంట్రోల్స్ అది ఎలాగో చూద్దాం ఓకే సో మేనేజ్మెంట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను మేనేజ్మెంట్ ఏం చేసిందంట ఇన్ దేర్ పాలసీ ఇంటర్నల్ కంట్రోల్ పాలసీ ఇమాజిన్ నేను చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ సేల్స్ ఇన్వాయిస్ అదే సేల్ డిస్కౌంట్ ఇస్తే దెన్ ఏ ఎన్ని సేల్స్ అయితే జరిగాయో అవన్నింటిని ఎవరు వెరిఫై చేయాలంటే సేల్స్ మేనేజర్ అనే పర్సన్ హీ నీడ్స్ టు వెరిఫై దోస్ ట్రాన్సాక్షన్స్ హీ నీడ్స్ టు ఆదరైజ్ దోస్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ అబౌ విచ్ ఆర్ సోల్డ్ విత్ అబౌ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రేట్ ఇలాంటివి ఉంటే అతను వెరిఫై చేయాలంటే దిస్ ఈస్ ద కంట్రోల్ ద పుట్ ఇన్ ప్లేస్ దిస్ ద డైరెక్ట్ కంట్రోల్ ఓకే అయితే ఇతనికి అది ఎలా తెలుస్తుంది సార్ అంటే దట్ ఎక్సెప్షన్ రిపోర్ట్ అంటే దోస్ సేల్స్ విచ్ ఆర్ విచ్ ఆర్ ఎఫెక్టెడ్ బై గివింగ్ మోర్ దెన్ టెన్ పర్సెంట్ అది దాని అదొక రిపోర్ట్ తయారు చేయాలంట ఎవరు తయారు చేస్తారు సార్ అంటే సాఫ్ట్వేర్ తయారు చేస్తుందంట సాఫ్ట్వేర్ విల్ గెట్ దట్ ఎక్సెప్షన్ రిపోర్ట్ రెడీ

ఇన్ కేస్ ఆ రిపోర్ట్ రాంగ్ అయిందనుకోండి ఆబ్వియస్గా దిస్ కంట్రోల్ వుడ్ గో రాంగ్ అందుకే ఏమంటున్నాడు కొన్నిసార్లు ఎఫెక్టివ్నెస్ ఆఫ్ డైరెక్ట్ కంట్రోల్ విల్ డిపెండ్ అపాన్ ద కంట్రోల్స్ ఆన్ దిస్ సాఫ్ట్వేర్ కాల్డ్ యాజ్ ఇండైరెక్ట్ కంట్రోల్స్ ఇండైరెక్ట్ కంట్రోల్స్ ప్రాపర్గా వర్క్ చేస్తేనే డైరెక్ట్ కంట్రోల్స్కి యూజ్ ఉంటుందంట అలాంటివి కూడా ఉంటే యాజ్ అన్ ఆడిటర్ వైల్ యూ చూస్ టు టెస్ట్ ద కంట్రోల్స్ యూ డూ వన్ థింగ్ ఏం చేయమంటున్నాడు యూ డూ వన్ థింగ్ ఏం చేయమంటున్నాడు అంట ఓకే వెదర్ Are there any indirect controls which are in existence depending upon which the direct controls operate? In case if it is there, then you go and check the indirect controls also because if it works, then only direct control will be effective. That is what you are going to check. Okay, this is the next point, and example is also written here. Okay, then come to the next topic in the timing of the test of controls. టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేయాలనుకుంటున్నారు బాగానే ఉంది ఏం చూసాం మనం కన్సిస్టెన్సీ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ ద కంట్రోల్స్ దెన్ బై హూమ్ అండ్ బై వాట్ మీన్స్ యూ అప్లైడ్ దిస్ కంట్రోల్ అనేది చూసాం అలా కొన్ని పాయింట్స్ చూసుకుంటూ వచ్చాం దాని తర్వాత ఏంటి టైమింగ్ ఆఫ్ ద టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ సార్ ఎప్పుడు టెస్ట్ చేయాలి సార్ అంటే వీళ్ళు ఒకసారి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే ఎవ్రీ ఇయర్ డూ వీ నీడ్ టు టెస్ట్ ద కంట్రోల్స్ ఓకే దిస్ టైమ్ ఐ ఐ అటెండెడ్ ఆడిట్

సో ఈసారి చెక్ చేసాం అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేస్తే చాలంట ఓకే దెన్ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్ వేరు కొన్నిసార్లు ఇంటర్మ్ పీరియడ్ ఉండొచ్చు అనమాట ఎక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఇయర్ అనుకోండి ఏప్రిల్ టు మే అయితే నేను ఏం చేశానంట ఐ అప్టైన్డ్ ద ఎవిడెన్స్ రిలేటెడ్ టు టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ టీఓసి ఫర్ ద ఫస్ట్ పీరియడ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే ఇంటర్మ్ పీరియడ్లో నాకు వచ్చింది ఇప్పుడు ఏం చేయమంటున్నాడంట ఆడిటర్ షాల్ అప్టైన్ ఎవిడెన్స్ అబౌట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ టు దోస్ కంట్రోల్స్ ఇక్కడ ఆల్రెడీ టెస్ట్ చేశాం కదా మళ్ళీ ఇక్కడ ఈ పీరియడ్ లో ఏం చేయమంటే ఇఫ్ దేర్ ఆర్ ఎనీ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ద కంట్రోల్స్ ఇన్ ద సబ్సీక్వెంట్ పీరియడ్ దెన్ అప్టైన్ ద ఎవిడెన్స్ ఫర్ దాట్ ఆల్సో వెదర్ ఇట్ ఇస్ ఆపరేటింగ్ వెల్ ఆర్ నాట్ ఓకే దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్ సో దిస్ ఇస్ ద టైమింగ్ ఆఫ్ ద కంట్రోల్ ఇన్ ఫ్యాక్ట్ ఓకే అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే నాకు ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ ఏమొచ్చిందంటే వచ్చిందంటే దిస్ ఇయర్ ఐ టెస్టెడ్ ద కంట్రోల్స్ ఐ ఐ గాట్ ద ఎవిడెన్స్ హౌ దే ఆర్ వర్కింగ్ హౌ వెల్ దే ఆర్ ఆపరేటింగ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద కంట్రోల్స్ ఐ కేమ్ టు నో ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు చెక్ ఎందుకు వాళ్ళు ముందే చెప్పారు ఏమని చెప్పారు వన్స్ ఇన్ థర్డ్ ఆడిట్ మీరు చేయమని చెప్పారు మీకు మళ్ళీ మళ్ళీ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేయండి అనమాట అంటే దాని అర్థం ఏంటి ఇన్ ద ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్ యూ కెన్ యూజ్ యూ కెన్ యూజ్ ద ఎవిడెన్స్ వాట్ యూ హ్యావ్ గాట్ ఇన్ ద లాస్ట్ ఇయర్ అంతే కదా అంటే ఏంటి ఈ ఇయర్లో జరిగిన దానికి వచ్చిన రిజల్ట్స్ని నెక్స్ట్ ఇయర్ కూడా మీరు వాడుకోవచ్చు అంట ఆ నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు అంట ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రీటెస్ట్ చేయండి ఓకే అయితే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఒకసారి మనం టెస్ట్ చేస్తే దాన్ని ఎంతవరకు రిలే అవ్వచ్చు ఎన్ని ఇయర్స్ మనం రిలై అవ్వచ్చు ఎంత టైం పీరియడ్ రిలే అవ్వచ్చు మళ్ళీ రీటెస్టింగ్ చేయకుండా ఉండడానికి మనం ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాం అనేది క్వశ్చన్ అనమాట దిస్ ఈస్ ద క్వశ్చన్ గివెన్ హియర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే ప్రీవియస్ లో వీ గాట్ ద ఆడిట్ ఎవిడెన్స్ ఓకే అండ్ వీఆర్ నౌ గోయింగ్ టు యూజ్ దట్ ఆడిట్ ఎవిడెన్స్ ఫర్ అవర్ పర్పస్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఆల్సో అలాంటప్పుడు ఆడిటర్ ఏం చేయాలంట ఎంతవరకు డిపెండ్ అవ్వచ్చు అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది క్వశ్చన్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే చూడండి మీరు నాకు ఇప్పుడు కొన్ని ఆన్సర్స్ చెప్పండి ఇంటర్నల్ కంట్రోల్ కాంపోనెంట్స్ చూసాం నిన్న కంట్రోల్ ఎన్విరాన్మెంట్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఎంటిటీస్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రిలేటింగ్ టు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ తర్వాత కంట్రోల్ యాక్టివిటీస్ మానిటరింగ్ ఆఫ్ కంట్రోల్స్ అని చెప్పి సింపుల్ గా చెప్పాలంటే సిఆర్ సిఆర్ఐ సిఎం అంటే దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ సో ఎంటిటీకి సంబంధించిన కంట్రోల్ ఎన్విరాన్మెంట్ బాగుంది అనుకోండి అండ్ ఎంటిటీకి సంబంధించిన రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ కంట్రోల్ యాక్టివిటీస్ మానిటరింగ్ అన్ని బాగున్నాయి అనుకోండి మీరు చెప్పండి Uh, is it possible for you to depend upon the ఆడిట్ ఎవిడెన్స్ what you have already got for లాంగర్ పీరియడ్ అయితే మీకు రెండు మీకు చిన్న అర్థమయ్యేలా ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్తో ట్రై చేస్తాను ఇంకో సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాను ఓకే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఫైనాన్షియల్ ఇయర్ యూ టెస్టెడ్ ద కంట్రోల్స్ యుట్ ద ఎవిడెన్స్ యూ ద ఎవిడెన్స్ బాగా ఉంది అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంతే కదా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే నేను మళ్ళీ రీటెస్ట్ చేయాల్సింది ఎప్పుడు ఇన్ దిస్ ఇయర్ ఓకే ఈ టూ ఇయర్స్లో నేను రీటెస్ట్ చేయక్కర్లేదంట వెన్ దేర్ ఆర్ నో సిగ్నిఫికెంట్ చేంజెస్ ఓకే అయితే ఇక్కడి వరకు బాగానే ఉందంట ఇన్ కేస్ సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చాయనుకోండి లోనైనా ఇయర్ లోనైనా చేయొచ్చు కదా ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే వన్ ఇయర్లో చేయాలా టూ ఇయర్స్ లో చేయాలా అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సార్ అని అడుగుతాం ఓకే వాట్ ఫ్యాక్టర్స్ దట్ వుడ్ సజెస్ట్ ద ఆడిటర్ టు రీటెస్ట్ ద కంట్రోల్స్ విచ్ హీ హాజ్ ఆల్రెడీ టెస్టెడ్ ఓకే ఇయర్ లో చేయాలా ఇయర్ లో చేయాలని దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సార్ అంటే ఇప్పుడు మీకు నాకు ఆన్సర్ చెప్పండి కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది ఎంటిటీ చాలా బాగుందంట ఈ ఆప్షన్ వదిలేండి ఈ ఆప్షన్ వదిలేండి ఎనీవే ఇక్కడ మ్యాండేటరీ హీ నీడ్స్ టు చెక్ ద కంట్రోల్స్ ఈ రెండోదిలేండి ఒకవేళ ఇది కాకపోతే ఈ ఇయర్లో చెక్ చేయాలి ఈ ఇయర్లో చెక్ చేయాలని దీని మీద డిపెండ్ అయి ఉంటదంట కంట్రోల్ ఎన్విరాన్మెంట్ సూపర్ ఉందంటే ఏంటి ఇది అయితే ఏ ఇయర్లో టెస్ట్ చేస్తే మంచిది ఎలాగా బాగుంది కాబట్టి ఇమీడియట్గా డోంట్ చెక్ యు గో టు ట్వంటీ టు ట్వంటీ త్రీ ఓకే అలా డెటర్మైన్ చేయి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాక్టర్స్ అన్ని ఏంటంటే ఇవి బాగుంటే లెంత్ ఆఫ్ ద ఆర్ టైం పీరియడ్ వుడ్ బి ఇంక్రీస్డ్ అది బాగోకపోతే టైం పీరియడ్ అనేది తగ్గిపోవాలి అంటే ఇమీడియట్లీ చెక్ ఓకే సో పాయింట్ నెంబర్ వన్ చెప్పండి ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఏం చెప్పాను సిఆర్సి సిఆర్ఐసిఎమ్ నెక్స్ట్ పాయింట్కి రండి ద రిస్క్ అరైజింగ్ ఫ్రమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంట్రోల్ ఇంక్లూడింగ్ వెదర్ ఇట్ ఈస్ మాన్యువల్ ఆర్ ఆటోమేటెడ్ కొన్నిసార్లు మా మాన్యువల్ ఆర్ మాన్యువల్ కంట్రోల్స్ అనుకోండి ఇట్ వుడ్ బి మోర్ రిలయబుల్ వెన్ కంపేర్డ్ ఐటీ ఎన్విరాన్మెంట్ కొన్నిసార్లు ఐటీ కంట్రోల్స్ వుడ్ బి మోర్ అలైబుల్ దెన్ మాన్యువల్ కంట్రోల్స్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ మాన్యువల్ ఆర్ ఐటీ ఎన్విరాన్మెంట్ ఐటీ కంట్రోల్స్ సో దాన్ని బట్టి మీకు మీకు ఏం తెలియాలంట వెదర్ టు రీటెస్ట్ టెస్ట్ ఇమీడియట్లీ ఆర్ వెదర్ వీ కెన్ ప్రొలాంగ్ అనేది మీకు యూ కెన్ జస్ట్ గెట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సేమ్ ఓకే ఇది ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ప్రకారం యూ విల్ డిటర్మైన్ వెదర్ టు చెక్ ఇమీడియట్లీ ఆర్ యూ కెన్ డ్రాగ్ టు ద నెక్స్ట్ ఇయర్ ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఐటీ కంట్రోల్స్ జనరల్ ఐటీ కంట్రోల్స్ అన్ని చాలా బాగున్నాయంట ఇట్ ఈస్ ఆపరేటింగ్ వెరీ వెల్ యూ కెన్ ప్రొలాంగ్ నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా మీరు చేయక్కర్లేదు ఏ ఇయర్లో చేస్తే బెటరు ఈ ఇయర్లో చేస్తే బెటర్ సో ఈ క్వశ్చన్ ఏంటో మీకు అర్థమైంది కదా ఓకే డన్ తర్వాత చెప్పండి కొన్నిసార్లు కొన్నిసార్లు చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ జరుగుతుందంట నిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఏ ఎగ్జాంపుల్ చెప్పాను వర్ ఎంప్లాయీస్ ఆర్ మోర్ అటెండెన్స్ రిజిస్టర్ అనేది ఎర్లియర్ ఇట్ వాజ్ ద మాన్యువల్ కంట్రోల్ వెన్ ఎంప్లాయీస్ ఆర్ ఇంక్రీజింగ్ దెన్ బయోమెట్రిక్ రావాలి సో లాస్ట్ ఇయర్ ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఉన్నారు మాన్యువల్ జరిగింది ఇప్పుడు కరెంట్ ఇయర్లో థౌజండ్ ఎంప్లాయీస్ అయిపోయారంట బయోమెట్రిక్ దే వాంట్టు జస్ట్ దే నీడ్ టు దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ఫాక్ట్ ఇన్ ద కరెంట్ ఇయర్ అంతే కదా బయోమెట్రిక్ ని ఇంప్లిమెంట్ చేయాలి సో చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ జరుగుతున్నప్పుడు వెన్ యూ ఆర్ నాట్ చేంజింగ్ ద కంట్రోల్ అకార్డింగ్లీ స్టిల్ యుర్ యూజింగ్ మాన్యువల్ అనుకున్నాం అనుకోండి దెన్ రీటెస్టింగ్ అనేది ఇమీడియట్గా జరగాలి okay you cannot prolong that is the fourth point and last one rvm high kunde and huge dependence upon those controls controls may they co-depend on the number test the controls frequently controls may they co dependence then drag drag to next year okay this is the important question there and this is the this is the points relating to these are the points relating to test of controls and come to

ఈ వన్ క్రోర్ ఎలా వచ్చింది సార్ అంటే దేర్ ఆర్ వన్ ల్యాక్ ట్రాన్సాక్షన్స్ ఓకే సో ఈ వన్ ల్యాక్ వన్ క్రోర్ రూపీస్ పిఎన్ అకౌంట్ లో కనిపించిందంటే దీని బ్రేక్అప్ ఎక్కడ కనిపించాలి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో వెన్ యూ అగ్రిగేట్ ఆల్ ద సేల్ ట్రాన్సాక్షన్స్ ఆల్ ద వన్ ల్యాక్ సేల్ ట్రాన్సాక్షన్స్ దెన్ మ్యాచ్ విత్ వన్ క్రోర్ ఇప్పుడు నేను టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ నేను ఏం చేస్తానంటా మై మెయిన్ థింగ్ ఈస్ రికన్సైలింగ్ బిట్వీన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫిగర్స్ ఆ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేయడమే నా పని అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వైల్ చెకింగ్ దాట్ మెటీరియల్ జర్నల్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయో చూస్తామంట అండ్ ఇన్ దాట్ జర్నల్ ఎంట్రీస్ కొన్నిసార్లు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మనకు దొరకవచ్చు కొన్నిసార్లు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ దొరకవు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు సేల్ జరిగింది వెన్ యూ వెన్ యూ సెల్ సమ్ గూడ్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంటుందా ఉండదా అంటే ఎస్ దెర్ విల్ బి సపోర్టింగ్ డాక్యుమెంట్ సేల్ వన్ ల్యాక్ రూపీస్ జరిగింది అనుకోండి దానికి ఇన్వాయిస్ ఉంటుంది యూ కెన్ గో అండ్ చెక్ ద ఇన్వాయిస్ సో దట్ యున్ కన్ఫర్మ్ వెదర్ సేల్ ఇస్ హ్యాపెండ్ ఆర్ నాట్ ఓకే కొన్ని ట్రాన్సాక్షన్స్ కి మెటీరియల్ జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి కానీ సపోర్టింగ్ ఎవిడెన్సెస్ ఉండవు డిప్రిషియేషన్ దెర్ విల్ బి ఎంట్రీ బట్ నో సపోర్టింగ్ ఎవిడెన్స్ డైరెక్ట్గా ఒక పర్సెంటేజ్ తీసుకొని అప్లై చేయడం దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ అంటూ ఏముండదు సో దిస్ ఈస్ ద వీ టెస్ట్ ద డీటెయిల్స్ అవి చెక్ చేసుకోవడానికి టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటారు చెకింగ్ ద రికార్డ్స్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద ఎంటిటీ అకౌంటింగ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద ఎంటిటీ కమ్ టు సెకండ్ పాయింట్ వేర్ ఇట్ ఇస్ కాల్డ్ ఎ సబ్స్టాంటివ్ అనాలిటికల్ ప్రొసీజర్స్ దీని గురించి మనం ఇప్పుడు చూద్దాం స్టాండర్డ్ నెంబర్ ఫైవ్ ట్వంటీ ఓకే ఈ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేసినప్పుడు యూ హ్యావ్ సెవెన్ ఆడిట్ ప్రొసీజర్స్ ఇన్స్పెక్షన్ ఎంక్వైరీ అబ్జర్వేషన్ చెప్పాను కదా రీపర్ఫార్మెన్స్ రీకాలిక్యులేషన్ అనలిటికల్ ప్రొసీజర్స్ అండ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ అని కూడా ఒక ప్రొసీజర్

రికన్సెలింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విత్ అండర్లింగ్ అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ మెటీరియల్ జర్నల్ ఎంట్రీస్ ఓకే స కొన్ని వాటికి సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉంటుందంట కొన్ని వాటికి సపోర్టింగ్ ఎవిడెన్సెస్ ఉండవు ఉంటే వెరిఫై చేయండి ఓకే విత్ దిస్ విఆర్ డన్ విత్ స్టాండర్డ్ నెంబర్ త్రీ థర్టీ ఓకే ఇన్ ద నెక్స్ట్ నెక్స్ట్ స్టాండర్డ్ వుడ్ బి స్టాండర్డ్ నెంబర్ ఫైవ్ నాట్ వన్ ఓకే ఫైవ్ నాట్ వన్ ఫైవ్ నాట్ వన్ ఇట్ ఇస్ ద కంటిన్యూషన్ స్టాండర్డ్ ఫర్ స్టాండర్డ్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఫైవ్ నాట్ ఏంటి ఆడిట్ ఎవిడెన్స్ ఫైవ్ నాట్ వన్ ఏంటి సార్ అంటే అది కూడా ఆడిట్ ఎవిడెన్సే బట్ స్పెసిఫిక్ కన్సిడరేషన్ ఫర్ సెలెక్టెడ్ ఐటమ్స్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మొత్తంలో కొన్ని ఐటమ్స్ ని సెలెక్ట్ చేశారంట ఆ ఐటమ్స్ ని హౌ టు గెట్ ద ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఇట్ ఇస్ డిస్కస్డ్ ఇన్ సెన్ నెంబర్ ఫైవ్ నాట్ వన్ అలా ఎన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేశారు సార్ అంటే దర్ ఆర్ త్రీ ఐటమ్స్ సెలెక్టెడ్ ఫస్ట్ వన్ ఇన్వెంట్రీని సెలెక్ట్ చేశారంట సెకండ్ వన్ లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ సెలెక్ట్ చేశారు అంటే అంటే దాని మీనింగ్ ఏంటి మేబీ ప్రొవిజన్స్ అవ్వచ్చు అంటే ఏదైనా మన మీద ఫైన్స్ పెనాల్టీస్ అవ్వచ్చు లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ మన మీద కోర్టు కేసెస్ ఉన్నాయంట వీటికి సంబంధించిన ని దానికి సంబంధించిన దాన్ని దే హావ్ సెలెక్టెడ్ అండర్ స్టాండర్డ్ నెంబర్ ఫైవ్ నాట్ వన్ హౌ టు గెట్ ద ఆడిట్ ఎవిడెన్స్ అనేది చెప్పాలి ఓకే అండ్ లాస్ట్ వన్ ఇస్ సెగ్మెంట్ రిపోర్టింగ్ ఏఎస్ సెవెంటీన్ అని చెప్పి మనం ఎక్కడ చూసే ఉంటాం ఏఎస్ సెవెంటీన్ సెగ్మెంట్ రిపోర్టింగ్ జియోగ్రఫికల్ ఏరియా అవ్వచ్చు ఆర్ ప్రొడక్ట్ వైజ్ అవ్వచ్చు సే మేడం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఒక ఇంటిటీ ఉందంట సౌత్ ఇండియాలోనూ బిజినెస్ ఉందంట నార్త్ ఇండియాలో ఈస్ట్ వెస్ట్లోనూ ఉందంట ఇప్పుడు నేను వైల్ ఐ ప్రెజెంట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సెగ్మెంట్ వైజ్ ఐ నీడ్ టు రిపోర్ట్ సెగ్మెంట్ వైజ్ అసెట్స్ ఎంత లైబిలిటీస్ ఎంత ఇవన్నీ ఎక్కడ చెప్పారంట ఏజ్ సెవెంటీన్ సో సో ఏజ్ సెవెంటీన్ రిక్వైర్స్ యూ టు ప్రెసెంట్ అండ్ డిస్క్లోజ్ ద ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు సెగ్మెంట్స్

లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ అండ్ లాస్ట్ వన్ సెగ్మెంట్ రిపోర్టింగ్ ఓకే ఫస్ట్ వన్ ఇన్వెంటరీస్లో నేను ఏం చేయాలంట యు గెట్ సఫిషియంట్ అండ్ అప్రోపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఎస్ఏఏఈ రిలేటింగ్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్వెంటరీ ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ షీట్లో ఉంది ఫిజికల్గా ఉందా లేదా అండ్ ఒకవేళ ఉంటే వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ దట్ ఉంటే సరిపోదంట అంట ఇన్వెంటరీ దెన్ దేర్ వుడ్ వుడ్ బి నో వాల్యూ ఫర్ దట్ అందుకే ఏమన్నాడు ఎగ్జిస్టెన్స్లో ఉండాలంట అండ్ కండిషన్ కూడా ఉండాలంట కండిషన్లో కూడా ఉండాలి అంటే You need to get sufficient and appropriate audit evidence regarding existence and condition of the audit evidence. And second point: litigations and claims lay enjoy completeness, whether all the litigations and claims which are there for the entity is properly accounted for or not, and you get sufficient and appropriate audit evidence. Last one I already discussed here: some presentation and disclosure. Okay. అండ్ దెన్ ఇన్వెంటరీలో పర్టికులర్లీ దే హ్యావ్ గివెన్ సమ్ ప్రొసీజర్స్ టు గెట్ సఫిషింట్ అప్రోపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఆ ప్రొసీజర్స్ ఏంటి సార్ అంటే ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఏం చెప్పారంటే యూ గో అండ్ అటెండ్ ద ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ అన్లస్ ఇట్ ఈస్ ఇంప్రాక్టికబుల్ ప్రతి ఆడిటర్ ఏం చేయాలంటే వెన్ హీఈ్ వెరిఫైయింగ్ ఇన్వెంటరీ అండ్ ఇఫ్ ఇన్వెంటరీ ఈస్ మెటీరియల్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఒక మెటీరియల్ అమౌంట్ అంట ఇన్వెంటరీ మీద అంటే హ్యూజ్ అమౌంట్ హై అమౌంట్ విచ్ ఈస్ సిగ్నిఫికెంట్ ఫర్ ద ఎకనామిక్ డేషన్స్ ఆఫ్ ద యూజర్స్ అంత ఇంపార్టెంట్ అనుకోండి ఇఫ్ ఇట్ ఇస్ మెటీరియల్ ఇఫ్ ఇట్ ఇస్ మెటీరియల్ దాన్ని ఏం చేయమంటున్నాడు ఏం చేయమంటున్నాడు డెఫినెట్లీ యూ గో అండ్ అటెండ్ ద ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ ఉందా లేదని ఒకసారి ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ వెళ్ళండి జనరల్ ఫిజికల్ అకౌంటింగ్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ ఏం చేస్తామంటే మేనేజ్మెంట్ విల్ అపాయింట్ వన్ పర్సన్ హీ విల్ కౌంట్ వీ విల్ అబ్జర్వ్ వి అంటే ఎవరు యాజ్ అన్ ఆడిటర్ అబ్జర్వ్ ద సేమ్ అప్పుడు నేనేం అబ్జర్వ్ చేయాలంట

నెక్స్ట్ వన్ అప్పుడు ఇన్స్పెక్ట్ కూడా చేయండి ఎందుకు ఇన్స్పెక్ట్ చేయాలి సార్ అంటే యుల్ గెట్ టు నో ద కండిషన్ ఆఫ్ ద ఆఫ్ ద ఇన్వెంటరీ యూ యుల్ గెట్ టు నో ఓకే సమ్ టైమ్స్ పర్ఫామ్ టెస్ట్ కౌంట్స్ అంటే నెంబర్ని మీరు కూడా కొన్నిసార్లు టెస్ట్ చేస్తూ ఓకే అండ్ సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ అటెండెన్స్ చూడమన్నాడు అటెండెన్స్ అండ్ ఫిజికల్ ఇన్వెంట్రీ అకౌంట్ సెకండ్ పాయింట్ ఏంటంటే స్టాక్ బుక్స్ ఉంటాయి కదా స్టాక్ రిజిస్టర్స్ స్టాక్ రిజిస్టర్స్లో ఉన్నది ఫిజికల్ బ్యాలెన్సెస్ बुक्स अको प्लस फिजिकल कौंट्स रेचना चूडर पर इंटीट फैना इंटीज इन बुक्सम वेदर दुटी रिफ्लैक्ट ऐक्चुअल इनवेट्री कौं सो बुक्स इनवेट्री बुक्स मैच वित्त इन कौंट फिजिकल इन कौंटी मैच ओके అండ్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ దేర్ ఫర్ యూ ఈ క్వశ్చన్ నేను చదవట్లేదు కానీ ఐ విల్ గివ్ యూ సమ్ బ్రీఫ్ ఇంట్రడాక్షన్ ఫర్ దాట్ ఓకే నార్మలీ నార్మలీ ఇన్వెంట్రీని వెరిఫై చేయమని చెప్పారు కదా అటెండెన్స్ చేయమని చెప్పారు కదా అటెండెన్స్ ఆఫ్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ అన్నాం బట్ ఫిజికల్ ఇన్వెంట్రీని ఎప్పుడు ఉంటుంది థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనుకోండి యాజ్ ఆన్ దట్ డేట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు వెరిఫై దాట్ ఇన్వెంటరీ యూజువలీ యూ యుర్ యూ హ్యాడ్ టు వెరిఫై ద బ్యాలెన్స్ ఆన్ దట్ డేట్ బ్యాలెన్స్ షీట్ డేట్ నాడు వెరిఫై చేసుకోవాలి బట్ మోస్ట్లీ మోస్ట్లీ ఆడిట్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్ అంటే లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు అక్కడికి వెళ్ళి యు మే వెరిఫై ద ఇన్వెంటరీస్ అండ్ దట్ ఇన్వెంటరీస్ రిలేటింగ్ టు బ్యాలెన్స్ షీట్ డేట్ అంటే మీకు చిన్నగా చెప్పాలనుకోండి ఎగ్జాంపుల్లో ఒక థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ తీసుకోండి ఓకే దిస్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ ఇన్వెంటరీ ఈ ఇన్వెంట్రీని ఏం చేయమంటున్నాడు యాజ్ పర్ స్టాండర్డ్ నెంబర్ ఫైవ్ నాట్ వన్ యూ గో అండ్ వెరిఫై అంటున్నాడు ఓకే బట్ నార్మల్ ఆడిట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం లేటర్ ఆఫ్టర్ టూ థర్టీ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ వన్ సమ్ టైమ్స్ కంటిన్యూస్ ఆడిట్ జరుగుతూనే ఉందనుకోండి యాజ్ అండ్ వెన్ ఎంట్రీ జరగగానే కొన్నిసార్లు మనం చేస్తాం కాంక్రెంట్ ఆడిట్ చేయొచ్చు అలా ఉందనుకోండి దెన్ గో అండ్ చెక్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఉంది దిస్ ఇన్వెంటరీ సెల్ బి కౌంటెడ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ డేట్ ఓన్లీ ఆర్ యాజ్ ప్రాక్టికబుల్ యాజ్ నియర్ టు ఓకే ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి దగ్గరలో ఉన్న డేట్ సెలెక్ట్ చేసుకొని యూ గో అండ్ టెస్ట్ ద ఆర్ యూ గో అండ్ కౌంట్ ద ఇన్వెంటరీ కొన్నిసార్లు అలా అవ్వలేదు అనుకోండి అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం యూ యు మే గో అండ్ చెక్ సో మే ఫస్ట్ యు వెంట్ ఫర్ ఫిజికల్ కౌంటింగ్ ఫిజికల్ కౌంటింగ్ కోసం వెళ్ళారంట అండ్ ఇక్కడ కౌంటింగ్ తెలిసింది ఎంతని వన్ క్రోర్ వన్ క్రోర్ గూడ్స్ ఉన్నాయని వన్ క్రోర్ వర్త్ ఆఫ్ గూడ్స్ ఉన్నాయని తెలిసిందంట ఫిజికల్ కౌంట్ కదా వన్ క్రోర్ వన్ ల్యాక్ గూడ్స్ ఉన్నాయని తెలిసిందంట వన్ ల్యాక్ గూడ్స్ నేను యూనిట్స్ చెప్తున్నాను ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ అమౌంట్ వన్ ల్యాక్ గూడ్స్ ఉన్నాయంట క్లోజింగ్ స్టాక్లో ఐజ్ వన్ మార్చ్ థర్టీ మార్చ్ ఫస్ట్ బట్ నేనేంటి ఐమ్ గోయింగ్ టు గివ్ ద ఒపీనియన్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అప్పుడు ఏం చేయాలంట రివర్స్ ప్రొసీజర్స్ అప్లై చేసి నార్మల్ ఈ ఫిగర్ ఎలా వచ్చి ఉంటుంది థర్టీ ఫస్ట్ మార్చ్కి థర్టీ ఫస్ట్ మార్చ్ ఉన్న బ్యాలెన్స్కి థర్టీ ఫస్ట్ మార్చ్ క్లోజింగ్ బ్యాలెన్స్కి ప్లస్ పర్చేజెస్ మైనస్ సేల్స్ చేస్తే మే మే ఫస్ట్ వచ్చి ఉంటుంది మే ఫస్ట్ బ్యాలెన్స్ వచ్చి ఉంటుంది ఇప్పుడు రివర్స్లీ ఏం చేయాలంట సేల్స్ని యాడ్ చేయాలి పర్చేజెస్ మైనస్ చేయాలి క్లోజింగ్ స్టాక్ యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ యూల్ యూ విల్ గెట్ క్లోజింగ్ స్టాక్ యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ యూల్ గెట్ ఓకే ఐ హోప్ ఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్ ఏం చెప్పిన అర్థమైంది కదా ఓకే అయితే ఈ పర్చేజెస్ సేల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్చేజెస్ ఒకటి సేల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అది ఏ పీరియడ్ లో జరిగేసారంటే ఆఫ్టర్ థర్టీ ఫస్ట్ మార్చ్ సో నో దిస్ స్టాండర్డ్ ఈస్ ఆస్కింగ్ ద ఆడిటర్ అండ్ ఆడిటర్ టు గో అండ్ చెక్ టు గో అండ్ అప్లై సమ్ ప్రొసీజర్స్ ఆన్ దీస్ పర్చేజెస్ అండ్ సేల్స్ ఆ పర్చేజెస్ ని సేల్స్ ని చెక్ చేయమంటుంది వెదర్ దే ఆర్ కంప్లీట్లీ అకౌంటెడ్ ఫర్ అవర్ నాట్ ఇవన్నీ కంప్లీట్ గా అనుకోండి దెన్ ఓన్లీ యూ కెన్ బి ఏబుల్ టు గెట్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ అంటే యూ గో అండ్ కన్ఫర్మ్

ఎవిడెన్స్ రిలేటింగ్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఇఫ్ ఇస్ నాట్ పాజిబుల్ కన్సిడర్ ది ఇష్యువెన్స్ ఆఫ్ మాడిఫైడ్ ఆడిటర్స్ ఒపీనియన్ అంటే వాడు ఎంత క్లియర్గా చెప్తున్నాడు అంటే మీరు ఇన్వెంటరీని వెరిఫై చేయకపోతే మీరు ఖచ్చితంగా ఏమి ఇవ్వాలని చెప్తున్నాడు మాడిఫైడ్ ఆడిటర్ ఇన్వెంటరీ ఫిజికల్గా వెరిఫై చేయకపోతే ఎనీవే ట్రై టు గెట్ ఆడిట్ ఎవిడెన్స్ రిలే ఇన్ ఎనీ అదర్ వే అదర్ ఆడిట్ ప్రోసెస్ అప్లై చేసి తీసుకోండి అప్పుడు కూడా మీకు రాకపోతే ఏం చేయమంటున్నాడు మోడిఫైడ్ ఆడిటర్స్ రిపోర్ట్ ఇవ్వండి దీస్ ఆర్ ద స్పెషల్ కేసెస్ రిలేటింగ్ టు ఇన్వెంటరీ సమ్ టైమ్స్ ఇంకో పాయింట్ కూడా ఉంటుంది ఇన్వెంటరీ ఎక్కడ ఉందంట ఇన్వెంటరీ ఇస్ హెల్డ్ విత్ గోడౌన్ థర్డ్ పర్సన్ దగ్గర ఉందంట ఎంటిటీస్ నేమ్ ఇస్ ఎక్స్ లిమిటెడ్ ఐఎమ్ ద ఆడిటర్ కాల్ రవి రవి ఈ ఈ ఎక్స్ లిమిటెడ్ ఎంటిటీ ఎక్స్ లిమిటెడ్ ఇన్వెంటరీ ఎవరి దగ్గరికి ఇచ్చారంట ఇంకెక్కడ ఉందంట వై లిమిటెడ్ అనే ఒక పర్సన్ దగ్గర ఉందంట ఓకే గోడౌన్ అనుకోండి కోల్డ్ స్టోరేజెస్ అనుకోండి సో నో నేను ఏం చేయాలి ఐ నీడ్ టు వెరిఫై ది ఇన్వెంటరీ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ బట్ ఇట్ ఈస్ హెల్డ్ విత్ ఎవరి దగ్గర ఉందంట వై లిమిటెడ్ దగ్గర ఉందంట ఇట్ ఈస్ హెల్డ్ బై వై లిమిటెడ్ ఇప్పుడు ఇలాంటి టైంలో ఏం చేయాలి సార్ అంటే యూ కెన్ గో టు యూ కెన్ గో అండ్ గెట్ ద ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ వై లిమిటెడ్ వెదర్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఆర్ నాట్ సమ్ టైమ్స్ యూ కెన్ ఆల్సో అరేంజ్ సమ్ పర్సన్ టు గో దేర్ అండ్ వెరిఫై ద ఇన్వెంట్రీ ఫిజికలీ ఆర్ యూ కెన్ ఆల్సో డైరెక్ట్లీ గో దేర్ అండ్ వెరిఫై ఏదైనా చేయొచ్చు అంటారు దిస్ ఇస్ ద స్పెషల్ కేస్ ఇన్ కేస్ ద ఇన్వెంట్రీ ఇస్ హెల్డ్ బై థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్వెంట్రీ వెరిఫికేషన్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ సెకండ్ వన్ లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ ఇదేంటి సార్ అంటే కోర్ట్ కేసెస్ అని చెప్పాను కదా ఎన్ని కోర్ట్ కేసెస్ ఉన్నాయి అన్ని ఉన్నాయా లేదా అని చెప్పి అన్ని అకౌంట్ చేశారా లేదా అని ఎస్ఏఏ సార్ హౌ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ ఎవరికి తెలుస్తుంది సార్ అంటే పాయింట్ నెంబర్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ తెలుస్తుంది ఎంక్వైరీ విత్ ద మేనేజ్మెంట్ సమ్టైమ్స్ సమ్ టైమ్స్ ఇన్ హౌస్ లీగల్ కౌన్సిల్ అంటే లాయర్స్ లాయర్స్ని కూడా అడిగితేల్ యుల్ గెట్ టు నో ద ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ విచ్ ఆర్ దేర్ ఆన్ ద కంపెనీ కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే యూ నీడ్ గో అండ్ చెక్ లీగల్ ఎక్స్పెన్స్ అకౌంట్ ఊరికే లారీ ఫీజులు కడతాం అండి చూస్తేనే కడతాం ఎందుకు కడతాం బికాస్ దర్ ఆర్ సమ్ కేసెస్ కేసులు ఉన్నాయి కాబట్టి కడతాం అంట అందుకే రివ్యూ ద లీగల్ ఎక్స్పెన్స్ అకౌంట్స్ అండ్ సమ్ టైమ్స్ టీసీ ఆర్ మేనేజ్మెంట్ దే ఆర్ హ్యావింగ్ సమ్ మీటింగ్స్ విత్ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ ఆర్ ఇంటర్నల్ లీగల్ కౌన్సిల్ వాళ్ళతో మీటింగ్స్ చేసుకున్నప్పుడు ఎందుకు లాయర్ తో మనం మీటింగ్ అరేంజ్ చేసుకుంటాం బికాస్ దర్ ఛాన్స్ ఆఫ్ లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ అందుకే మిమ్మల్ని ఏం మాట్లాడు గో అండ్ రివ్యూ ఆ మీటింగ్ సంబంధించిన మినిట్స్ ఉంటుంది సమ్మరీ బుక్ అది అది చెక్ చేయండి దెన్ విల్ కమ్ టు నో ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ దీస్ ఆర్ ద్రీ పాయింట్స్ విచ్ ఆర్ గివెన్ సమ్ టైమ్స్ యూ మే ఆల్సో గో అండ్ టాక్ విత్ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ ఇఫ్ ఇట్ ఈస్ పర్మిటెడ్ బై మేనేజ్మెంట్ ఇఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ఆస్కింగ్ యూ నాట్ పర్మిటింగ్ యూ టు గో అండ్ టాక్ టు ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ యూ యూ ఆస్క్ ఫర్ ద రీజన్స్ ఎందుకు మీరు వై యు ఆర్ స్టాపింగ్ మీ టు గో టు ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ ఏమైంది దే నీడ్ టు గివ్ ద రీజన్స్ ఆ రీజన్స్ జస్టిఫైబుల్ అనుకోండి ఓకే జస్టిఫైబుల్ కాదనుకోండి అంటే ఏంటి ఇంటెషనల్లీ మేనేజ్మెంట్ హెస్ కంపెటెడ్ సమ్ మిస్టేట్మెంట్ అండ్ ఇట్ ఈస్ రెస్ట్రిక్టింగ్ ద ఆడిటర్ టు గో టు ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయనుకోండి దెన్ మేనేజ్మెంట్లో ఏదో తప్పు ఉందని చెప్పి యూ మే అసెస్ యూ యూ మస్ట్ అసెస్ యూ మస్ట్ డౌట్ ద మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ సో ఇక్కడ ఇలా చేస్తున్నారంటే దేర్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అక్కడ కూడా తప్పులు ఉండొచ్చేమో రీఎస్ ద రిస్క్ అగైన్ ఆ పాయింట్స్ వరకు అక్కడ వరకు వెళ్తుందంటే ఇప్పుడు వన్ యూ ఆర్ నాట్ గెటింగ్ కాపరేషన్ ఫ్రమ్ మేనేజ్మెంట్ అలా ఏమీ అవ్వట్లేదు ఏం చేసినా ఏం మేనేజ్మెంట్ దే దే ఆర్ నాట్ కోఆపరేటింగ్ అనుకోండి దెన్ ఇష్యూ మోడిఫైడ్ ఒపీనియన్ ఓకే కమ్ టు ద లాస్ట్ సెగ్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ సెగ్మెంట్ రిపోర్టింగ్ చెప్పాను కదా మనకి దెర్ స్టాండర్డ్ కాల్డ్ ఏజ్ సెవెంటీన్ వేర్ ఒక ఎంటిటీకి డైవర్సిఫైడ్ బిజినెసెస్ ఉన్నాయనుకోండి దెన్ సెగ్మెంట్ వైజ్ రిపోర్టింగ్ సెగ్మెంట్ వైజ్ అసెట్స్ లయబిలిటీస్ ప్రాఫిట్స్ ని సెగ్మెంట్ వైజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సెపరేట్ గా దే నీడ్ టు ప్రెజెంట్ అండ్ డిస్క్లోజ్ ఓకే సో దేర్ ఆర్ ఫ్యూ మెథడ్స్ టు ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఓకే కొన్ని రిపోర్టబుల్ సెగ్మెంట్స్ ఉంటాయి కొన్ని నాన్ రిపోర్టబుల్ సెగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సెగ్మెంట్ అంట అవుట్ ఆఫ్ టోటల్ అసెట్స్ లో ఒక సెగ్మెంట్ నుంచి టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ అసెట్స్ టెన్ పర్సెంట్ అసెట్స్ ఒక సెగ్మెంట్లోనే ఉన్నాయనుకోండి దట్ మే బి ద సెగ్మెంటబుల్ రిపో రిపోర్టబుల్ సెగ్మెంట్ టెన్ పర్సెంట్ కానీ తక్కువ ఉంది అనుకోండి రిపోర్టబుల్ సెగ్మెంట్ కాదు సో దెర్ ఆర్ సమ్ మెథడ్స్ టు ఐడెంటిఫై ద సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఐదర్ అసెట్స్ లైబిలిటీస్ ఆర్ ఎవరు చెప్పారు సార్ ఈ మెథడ్స్ అంటే ఈ మెథడ్స్ ఎవరు చెప్పారంట ఏఎఫ్ఆర్ఎఫ్ ఏఎఫ్ఆర్ఎఫ్ అంటే ఏంటంటే ఏఎస్ సెవెంటీన్ నేను యాజ్ అన్ ఆడిటర్ నో మై మై పర్పస్ ఈస్ టు అప్టైన్ ఎస్ఈ రిగార్డింగ్ ద ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ ద సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ అకార్డింగ్స్ విత్ ఎఫ్ఆర్ఎఫ్ బై అప్టైనింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మెథడ్స్ యూజ్డ్ బై ద మేనేజ్మెంట్ ఇన్ డెటర్మైన్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఓకే ఏ మెథడ్స్ వాడారు టు డెటర్మైన్ ద సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ మెథడ్స్ ఉందంటే అందులో ఏది వాడారు అండ్ చెక్ వెదర్ దట్ మెథడ్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు యూస్ ఈజ్ లైక్లీ టు రిజల్ట్ ఇన్ దస్క్లోజర్ ఇన్ అకార్డింగ్స్ విత్ ఎఫ్ఆర్ ఎఫ్ఆర్ఆర్ చెప్పినట్టే జరుగుతుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి సమ్టైమ్స్ యూ ఆల్సో ఇట్ మే బీ అప్రోపరేట్ టు చెక్ ద మెథడ్స్ విచ్ ఆర్ విచ్ యూఆర్ గోయింగ్ టు యూస్ ఆల్సో ఓకే ఏం టెస్ట్ ద అప్లికేషన్ ఆఫ్ ద మెథడ్స్ సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఏరియాస్ విచ్ ఆర్ కవర్డ్ ఇన్ స్టాండర్డ్ నెంబర్ ఫైవ్ నాట్ వన్ ఓకే విఆర్ రన్ విత్ స్టాండర్డ్ నెంబర్ త్రీ థర్టీ అండ్ వీఆర్ రన్ విత్ స్టాండర్డ్ నెంబర్ ఫైవ్ నాట్ వన్ నౌ వి ఆర్ డైరెక్ట్లీ జంపింగ్ ఇన్ టు స్టాండర్డ్ నెంబర్ ఫైవ్ నాట్ ఫైవ్ కాల్డ్ డెస్ కన్ఫర్మేషన్స్ సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ నేను బిఫోర్ గోయింగ్ ఇన్ టు దెక్స్ట్ లెటెస్ స్టాక్ సమ్ కాన్సెప్ట్ రిలేటింగ్ టు స్టాండర్డ్ నెంబర్ ఫైవ్ నాట్ వన్ ఏంటిది ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ ఇందులో ఏం చెప్తున్నానంటే ఇంద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ అ పర్టికులర్ కంపెనీ కాల్డ్ ఆర్ఐఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆర్ రవి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏదో ఉందంట అందులో మేబీ డెటార్స్ ఉందంట డెటార్స్ లో వన్ క్రోర్ ఉందంటే ఆర్ హండ్రెడ్ డెటార్స్ వీళ్ళందరూ కలిపి ఎంత ఇవ్వాలంట హండ్రెడ్ క్రోర్స్ ఇవ్వాలి ఆర్ఐఎల్ కి దిస్ ఈజ్ వాట్ దే హ్యావ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సో నో యాజ్ అన్ ఆడిటర్ నా పని ఏంటి ఈజ్ దిస్ వన్ క్రోర్ రైట్ ఆర్ రాంగ్ ఈజ్ దర్ ఎనీ మిస్టేట్మెంట్ ఈస్ దిస్ వన్ క్రోర్ ఆర్ నాట్ దిస్ ఇస్ వాట్ మై మై వర్క్ ఈస్ సో దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ టు గో అండ్ చెక్ దీనికోసం నేను ఏం చేయొచ్చు అంట ఐ కెన్ యూస్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్స్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్ అంటే ఏంటి సార్ అంటే ఎవరైతే ఈ వంద మంది ఉన్నారో ఆ హండ్రెడ్ మెంబర్స్ యూ గో అండ్ గెట్ ఇన్ టు టచ్ వాళ్ళ టచ్తో వాళ్ళ వాళ్ళతో టచ్లోకి వెళ్ళండి యు ఆస్క్ దెమ్ వెదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ షోన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఆర్ఐఎల్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఎగ్జాంపుల్ అందులో ఒక పర్సన్ ఎవరంట సమ్ ఒక పర్సన్ ఎవరు ఎవరో ఒక పేరు తీసుకున్నాం భార్గవ్ ఒక పర్సన్ ఎవరు ఉన్నారంట భార్గవ్ అనే ఒక పర్సన్ ఉన్నాడంట ఉన్నాడంటెటోఆర్ అతను ఎంత ఇవ్వాలి టెన్ ల్యాక్ రూపీస్ ఇవ్వాలి సో నో యాజ్ అన్ ఆడిటర్ రవి విల్ కాంటాక్ట్ భార్గవ్ టు కన్ఫర్మ్ ఈ టెన్ ల్యాక్స్ కరెక్టా కాదా అని చెప్పి ఓకే ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఆర్ఐఎల్ ఇట్ ఈస్ టెన్ ల్యాక్స్ గివెన్ ఫర్ యువర్ అకౌంట్ ఓకే ఈజీ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని అంటాం అనమాట ఇప్పుడు భార్గవ్ ఏం చేస్తాడంటే హీ విల్ చెక్ హిస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ హీ విల్ రివర్ట్ బ్యాక్ టు ఆడిటర్ ఆడిటర్ చెప్పాలి ఎస్ టెన్ ల్యాక్ ఉంటే టెన్ ల్యాక్స్ సరిపోయింది అని చెప్పాలి ఓకే ఒకవేళ సరిపో సరిపోయిందంటే సరిపోయిందని చెప్తాడు సరిపోకపోతే ఎస్ టెన్ ల్యాక్స్ లేదు ఓన్లీ ఎయిట్ ల్యాక్సే ఉంది అని చెప్తాడంట అంటే మ్యాచ్ అయితే మ్యాచ్ అయింది అని రెస్పాండ్ అవుతాడు మ్యాచ్ అవ్వకపోతే మ్యాచ్ అవ్వలేదని రెస్పాండ్ అవుతాడు అంటే టూ టూ లోని టూ లోని రెస్పాండ్ అయ్యాడు అనుకోండి దట్ టైప్ ఆఫ్ ఎక్స్టనల్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఈస్ కాల్డ్ యాస్ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కాస్ట్ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే దాని అర్థం ఏంటి పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే వేర్ ఇఫ్ ఎన్ ఆడిటర్ ఇష్యూస్ దిస్ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ టు పర్టిక్యులర్ కస్టమర్

మ్యాచ్ ఉంటేనే రెస్పాండ్ అవుతాడంటారు లేకపోతే రెస్పాండ్ అవ్వడంటారు దిస్ ఇస్ కాల్డ్ అస్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ సో మీరు చెప్పండి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఏంటంటే టాకింగ్ టు థర్డ్ పార్టీ టాకింగ్ టు థర్డ్ పార్టీ అయితే అది ఓరల్ గానా రిటర్న్ గానా అనేది యూ నీట్ టు ఇన్ఫార్మల్ ఫార్మల్ లాంగ్వేజ్ వాడాలా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ వాడాలా ఇవన్నీ మనం చూద్దాం ఓకే ప్రస్తుతానికి ఏంటంటే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే టాకింగ్ టు థర్డ్ పార్టీ టు టు కన్ఫర్మ్ ద వాల్యూస్ అయితే వాల్యూస్ ఒక్కటే కాదంట సమ్ టైమ్స్ అగ్రిమెంట్ టర్మ్స్ ని కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఓకే నేను ఒక బ్యాంక్ లోన్ ఉందంట ఎస్బీఐ దగ్గర నుంచి ఐ హ్యావ్ బ్యాంక్ లోన్ బ్యాంక్ లోన్ అండ్ ఎస్బీఐ టెన్ పర్సెంట్ యాజ్ పర్ ది అగ్రిమెంట్ ఇప్పుడు నేను ఐ కెన్ జస్ట్ కాంటాక్ట్ విత్ కాంటాక్ట్ ఎస్బీఐ టు కన్ఫర్మ్ ద టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ అసలు టెన్ పర్సెంట్ అని ఉన్నా టెన్ పర్సెంట్ కరెక్ట్ ఏనా ఓకే ఇంట్రెస్ట్ ఈజ్ పేయబుల్ ఇయర్లీ వైజ్ అంటే అండ్ ఆన్ ఇయర్లీ టర్మ్స్ యూ నీట్ పే అని ఉంది అయితే ఇయర్లీ కరెక్టా కాదా ఓకే ఇలా మనం టెస్ట్ చేసుకోవచ్చు అంట ఆల్సో కాల్డ్ అడ్ ఎక్సనల్ కన్ఫర్మేషన్ వీఆర్ నాట్ గోయింగ్ టు చెక్ ద బ్యాలెన్సెస్ బట్ వీఆర్ గోయింగ్ టు కన్ఫర్మ్ ద అగ్రిమెంట్ టర్మ్స్ దానికో దాని కూడా ఏమని అంటారంటే ఎక్స్టనల్ కన్ఫర్మేషన్ అనే అంటారు ఓకే ఎక్స్నల్ కన్ఫర్మేషన్ ఎన్ని రకాలు ఉన్నాయంట ఎక్సనల్ కన్ఫర్మేషన్ లో టూ టైప్స్ ఏంటి పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ సార్ పాజిటివ్ అంటే ఏంటి సార్ ఇట్ ఈస్ ద రిక్వెస్ట్ దట్ కన్ఫర్మింగ్ పార్టీ నా ఎగ్జాంపుల్ ఎవరు బార్గవ్ ఓకే షాల్ రెస్పాండ్ డైరెక్ట్లీ టు ద ఆడిటర్ ఎవరు రవి ఇండికేటింగ్ అతను ఇచ్చిన రెస్పాన్స్ ఇండికేట్ చేయాలంటే ఏమైనా ఇండికేట్ చేయాలి వెదర్ ద కన్ఫర్మింగ్ పార్టీ ఎగ్రీస్ ఆర్ డిస్అగ్రీస్ విత్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద రిక్వెస్ట్ ఆర్ ఆర్ ప్రొవైడింగ్ ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ అంటే దాని అర్థం ఏం తెలుసా టెన్ ల్యాక్స్ ఈ బుక్స్ ఆఫ్ ఆర్ఐఎల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో టెన్ ల్యాక్స్ ఉంది నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో టెన్ ల్యాక్స్ ఉందా టెన్ ల్యాక్స్ ఉంటే టెన్ ల్యాక్స్ అని రాస్తాం ఆర్ సమ్ టైమ్స్ ఎలా ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంట ఆర్ఐఎల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంత ఉంది అంటే టెన్ ల్యాక్స్ రూపీస్ ఉంది అని చెప్పి దే ఓన్ డిస్క్లోజ్ దే విల్ డైరెక్ట్లీ ఆస్క్ బార్గవ్ అంటే రవి విల్ డైరెక్ట్లీ ఆస్క్ ఎవరు బార్గవ్ టు కన్ఫర్మ్ టు కన్ఫర్మ్ కాదు టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఆర్ఐఎల్ బ్యాలెన్స్ ఎంత ఉంది టెన్ ల్యాక్స్ ఉందని చెప్పం ఎంత ఉంది అప్పుడు అవతల పర్సన్ టెన్ ల్యాక్స్ ఉన్నాడు అనుకోండి దెన్ ఇట్ విల్ మ్యాచ్ ఎయిట్ ల్యాక్స్ అన్నాడు అనుకోండి మిస్ మ్యాచ్ దిస్ ఈస్ ఆల్సో ద వే టు కన్ఫర్మ్ దిస్ ఈస్ ఆల్సో కాల్ ఎస్ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ సో అదర్ పర్సన్ రెస్పాండ్స్ రెస్పాండ్స్ దేనికోసం అంట బై ప్రొవైడింగ్ ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ హీ విల్ రెస్పాండ్ వెదర్ హీ వెదర్ హీ ఎగ్రీస్ ఆర్ డిస్అగ్రీస్ విత్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు దాట్ పర్సన్ ఏదైనా కానీ ఏమంటారంట పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ నై టు కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అండి ఇట్స్ రిక్వెస్ట్ దట్ కన్ఫర్మింగ్ పార్టీ రెస్పాండ్ డైరెక్ట్లీ టు ద ఆడిటర్ ఓన్లీ కన్ఫర్మింగ్ పార్టీ డిస్అగ్రీస్ విత్ ద ఇన్ఫర్మేషన్ ద రిక్వెస్ట్ నేను పది లక్షలు ఉందా అన్నాను అక్కడ పది లక్షలు లేదంట మూడు లక్షలే ఉందంట అవతల కోసం ఏం చేయాలి ఇప్పుడు త్రీ ల్యాక్సే ఉందని చెప్పి దే నీట్ రెస్పాండ్ బికాస్ ఇట్ ఈస్ మిస్ మ్యాచింగ్ ద క్లియర్ కట్ ఆఫ్ మిస్ మ్యాచ్ దానివల్ల ఓకే విత్ దిస్ విఆర్ డన్ విత్ నై కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఆల్సో ఓకే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ మీనింగ్ కూడా చూద్దాం It is the audit evidence obtained as a direct written response. Is response direct written response to the auditor from the third party. Our correspondent not to the management. It is to auditor. ఓకే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వర్డింగ్స్ అబ్జర్వ్ చేసామనుకోండి ఈ స్టాండర్డ్లో వాడిన వర్డింగ్స్ అబ్జర్వ్ చేసామనుకోండి నార్మలీ టు ఫామ్ ఎన్ ఒపీనియన్ యూ నీడ్ టు హ్యావ్ సఫిషియంట్ అండ్ అప్రోపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ దిస్ సఫిషియం అప్రోపరియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని మీరు గ్యాదర్ చేయడానికి యూ హ్యావ్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఇన్స్పెక్షన్ అబ్జర్వేషన్ ఎంక్వైరీ తర్వాత ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఇలా ఓకే అయితే అవుట్ ఆఫ్ దీస్ సెవెన్ ఒక్కటే వాడారంట ఏంటిది ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ మొత్తం సెవెన్ ఉన్నాయి ఎవరిని రాయట్లేదు ఓకే ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఒక్కటే వాడితే విల్ యూ బీ ఏబుల్ టు గెట్ ఎస్ఏ అది నీకు వస్తుందా అంటే ఆన్సర్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ నో ఎందుకంటే ఎస్ఏఈ విల్ బీ విల్ గివ్ యూ దిస్ దిస్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ విల్ గివ్ యూ రిలవెంట్ అండ్ రిలయబుల్ ఆడిట్ ఎవిడెన్స్ ఇక్కడ రాసుకోండి రిలవెంట్ రిలవెంట్ అండ్ రిలయబుల్ ఆడిట్ ఎవిడెన్స్ అండ్ ఇట్ డజంట్ గివ్

లాస్ట్ ఫ్యూ కాన్సెప్ట్స్ ఓకే కన్ఫర్మే మీరేం చేశారంట ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ని నో ఆర్ ట్రయింగ్ టు యూజ్ అయితే నేను ఇందాక ఒక క్వశ్చన్ వదిలేసినట్టు గుర్తు నాకు ఏ క్వశ్చను ఎస్ ఇక్కడ ఒక క్వశ్చన్ వదిలేసాను ఓకే ఒకసారి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్స్ ని వెదర్ టు యూజ్ ఆర్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎస్ఏపిలో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎస్ఏపి దెర్ ఆర్ సెవెన్ కదా ఓకే ఆ సెవెన్ లో నేను ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్స్ ఒకటి ఓకే వెదర్ టు యూజ్ దిస్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎస్ఏపి ఆర్ నాట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ దిస్ ఈస్ మై నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద ఫాలోయింగ్ ఆర్ ద ఫ్యాక్టర్స్

ఇగ్నోర్ చేస్తాడు ముందే తెలుసు అనుకోండి దెన్ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూజింగ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సబ్స్టాండ్ ఆడిట్ ప్రొసీజర్ అంతే కదా అండ్ పాయింట్ నెంబర్ టూ నేను ఏదైతే కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నానో అవతల పర్సన్ కదా తెలియదు అనుకోండి దెన్ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ హిమ్ సో దెర్ ఇఫ్ దెర్ ఇస్ నో నాలెడ్జ్ డోంట్ యూజ్ ఇఫ్ దెర్ ఇస్ నో నాలెడ్జ్ టు దర్డ్ పార్టీ దెన్ డోంట్ యూజ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అండ్ వెదర్ టు యూజ్ ఆర్ నాట్ అండ్ దీని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇట్ డిపెండ్స్ ఆన్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ కన్ఫర్మింగ్ పార్టీస్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ ఇంకో ఇంకో విషయం చెప్తాను ఆ థర్డ్ పార్టీ ఉన్నారు చూసారు ఆ థర్డ్ పార్టీ అండ్ మేనేజ్మెంట్ దే ఆర్ సో క్లోజ్ దే ఆర్ రిలేటెడ్ పర్సన్స్ ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ టు కన్ఫర్మ్ సంథింగ్ విత్ ద థర్డ్ పార్టీ హూ ఇస్ క్లోజ్ రిలేటివ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ దెన్ దెర్ వాంట్ బి ఎనీ ఆబ్జెక్టివిటీ ఇండిపెండెంట్గా అతను చెప్పడు ఆబ్జెక్టివిటీ ఉండదంట దెన్ దెర్ ఇస్ నో ఆబ్జెక్టివిటీ when there is no objectivity of the objectivity to the intended confirming party, then there is no point of using that as actual, as uh, substantive audit processes to get the audit evidence. so it depends upon objectivity of the intended confirming party. okay, he is not. there is no ability or willingness of the third party. he is too busy to respond. there is no point of using external confirmation process. these are the three ways, three factors.

ఐ అప్లైడ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ చెక్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ అండ్ ఇట్ ఈస్ గుడ్ టు అప్లై ఎక్స్టర్నల్ ప్రొసీజర్స్ అని ఫిక్స్ అయ్యానంట ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేనేం చేయాలంట వెన్ యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యా సో వెన్ యూజింగ్ ఏం చేయాలంట వెన్ యూజింగ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్స్ ద ఆల్టర్షల్ మెయింటైన్ కంట్రోల్ ఓవర్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఆ రిక్వెస్ట్ మమ్మించాలి కదా దాని మీద ప్రాపర్ కంట్రోల్స్ ఉండాలంట ఎలా కంట్రోల్ ఉండాలి సార్ అంటే పాయింట్ నెంబర్ వన్ సింపుల్ పాయింట్ డిటర్మైన్ ద ఇన్ఫర్మేషన్ టు బి కన్ఫర్మ్డ్ అసలు ఏం కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నారు క్రెడిట్ బ్యాలెన్ససా డెబిట్ బ్యాలెన్సెసా డెటార్సా క్రెడిటార్సా అగ్రిమెంట్ టర్మ్స్ వాట్ ఈస్ టు బి కన్ఫర్మ్డ్ ఇది ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏంటిది సింపుల్గా ఏమైనా రాసుకోవచ్చు వాట్ ఈస్ టు బి కన్ఫర్మ్డ్ ఓకే పాయింట్ నెంబర్ టూ డిటర్మైన్ ఆర్ సెలెక్ట్ ద అప్రోపరియేట్ కన్ఫర్మింగ్ పార్టీ విత్ హూమ్ రెండో పాయింట్కి ఏమైనా రాసుకోవచ్చు విత్ హూమ్ వి నీడ్ టు కన్ఫర్మ్ ఓకే అండ్ రెండో అయిపోయి ఏం కన్ఫర్మ్ చేయాలి ఎవరితో కన్ఫర్మ్ చేయాలి దెన్ ఏం స్టార్ట్ చేయాలంటే డిజైన్ ద కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ సార్ డిజైన్ అంటే ఏంటి ఉంటుంది సార్ అంటే లేఅవుట్ ఫార్మాట్ వర్డింగ్స్ దట్ ఆర్ టు బీ యూస్డ్ ఇన్ దర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఓకే అండ్ అందులో ఏం రాయాలంట డిజైన్ చేసినప్పుడు ఎవర్ రెస్పాన్స్ థర్డ్ పార్టీస్ రెస్పాన్స్ మస్ట్ బి డైరెక్ట్లీ టు ద ఆడిటర్ నాట్ టు ద మేనేజ్మెంట్ రాయాలంట ఇట్ షల్ కంటైన్ రిటర్న్ ఇన్ఫర్మేషన్ ఫర్ కంటైన్ రిటర్న్ ఇన్ఫర్మేషన్ ఫర్ రెస్పాన్సెస్ టు బి సెంట్ డైరెక్ట్లీ టు ద ఆడిటర్ అని చెప్పి చెప్పాలి ఓకే వన్స్ డిజైన్ కూడా జరిగిపోయింది అనుకోండి దెన్ సెండ్ ద రిక్వెస్ట్ ఇంక్లూడింగ్ ద అప్ రిక్వెస్ట్ సో ఎవ్రీథింగ్ మస్ట్ బి టేకెన్ కేర్ బై ఆడిటర్ ఇది వాళ్ళకి రీచ్ అయింది అనుకోండి దెన్ షీ షల్ వెయిట్ ఫర్ ద రెస్పాన్స్ ఓకే సెండ్ ద రిక్వెస్ట్ ఇంక్లూడింగ్ ద ఫాలోఅప్ రిక్వెస్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీరు డిజైన్ చేసినప్పుడు కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ని డిజైన్ చేసినప్పుడు వెన్ యు డిజైన్ ద కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ దెన్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ మీకు చెప్పాను కదా ఎలా ఉండాలి అది ఫార్మల్గా ఉండాలా ఇన్ఫార్మల్గా ఉండాలా అండ్ వెదర్ టు డిజైన్ ఆర్ నాట్ లేఅవుట్స్ వర్డింగ్స్ టు బి యూజ్డ్ ఇవన్నీ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి సార్ అంటే కొన్ని కొన్ని పాయింట్ అసర్షన్స్ బీయింగ్ అడ్రస్డ్ అంట దీని దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద డిజైన్ ఆఫ్ ద కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ మీకు చెప్పాను ఇందాక అగ్రిమెంట్ టర్మ్స్ అనుకోండి ఇట్ ఈస్ డిఫరెంట్ వాల్యూస్ అనుకోండి వాల్యూస్ మే బి డిఫరెంట్ ఓకే వాట్ యు ఆర్ గోయింగ్ టు కన్ఫర్మ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు కన్ఫర్మ్ అంటే సింపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు అగ్రిమెంట్ టర్మ్స్ అనుకోండి నేను ఎలా అడుగుతాను ఎలా రిక్వెస్ట్ చేస్తాను ఎస్బీఐకి నేను ఐ విల్ రైట్ ద రిక్వెస్ట్ ఏంటంటే ఫలానా అగ్రిమెంట్ జరిగింది బిట్వీన్ ఎక్స్ లిమిటెడ్ బిట్వీన్ ఆర్ఐఎల్ అండ్ ఎస్బీఐ కెన్ యూ మీ ద అగ్రిమెంట్ అని చెప్పి అడుగుతాను అంటే ఏంటి ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ వాల్యూస్ సో దిస్ ఈస్ ద డిజైన్ ఫర్ దట్ టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ని కన్ఫర్మ్ చెప్పండి అని అడుగుతాను రెండో పాయింట్లో ఏమని ఏమని చెప్తాను అంట ఇన్ కేస్ డెట్ ఆర్ బ్యాలెన్సెస్ని నేను చేస్తున్నాను అనుకోండి ఐఎమ్ టాకింగ్ టు బార్గవ్ అండ్ ఆస్కింగ్ బార్గవ్ టు సెండ్ వెదర్ ద బ్యాలెన్స్ ఇస్ టెన్ లె కర్నాట్ కన్ఫర్మ్ వెదర్ ద బ్యాలెన్స్ ఇడ్ టెన్ లె కర్నాట్ అంటే ఇది దిస్ ఇస్ ద డిఫరెంట్ పాయింట్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అంట డిజైన్ అనేది ఓకే వాట్ యు ఆర్ గోయింగ్ టు కన్ఫర్మ్ వాట్ అసర్షన్ యు ఆర్ గోయింగ్ టు కన్ఫర్మ్ దాని మీద డిజైన్ అనేది డిపెండ్ అయి ఉంటుందంట కమ్ టు సెకండ్ పాయింట్ ఓకే అసర్షన్స్ బీయింగ్ అడ్రస్డ్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఐడెంటిఫైడ్ ఆర్ఓఎంఎం డ్యూ టు ఫ్రాడ్ ఓకే ఐడెంటిఫైడ్ ఆర్ ఓఎంఎమ్ బ్యూటూ ఫ్రాడ్ ఉందనుకోండి యూ విల్ టేక్ మోర్ సీరియస్లీ మోర్ సీరియస్లీ అండ్ ఈ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది వెదర్ టు యూస్ పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను సార్ ఏది విచ్ వన్ ఈజ్ మోర్ రిలయబుల్ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్టా నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే మోర్ రిలయబుల్ ఏంటంటే పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఎందుకు బికాస్ ద అదర్ పర్సన్ ఈజ్ టేకింగ్ టైమ్ టు రెస్పాండ్ వెదర్ దెర్ ఇస్ వెదర్ దెర్ ఇస్ అన్ ఎగ్రిమెంట్ ఆర్ డిసగ్రిమెంట్ విత్ అ విత్ కన్ఫర్మింగ్ ఇన్ఫర్మేషన్ ఓకే అంటే అదర్ పర్సన్ ఏంటంటే హీ హీజ్ సం వాట్ ఆబ్జెక్టివ్ వెన్ హీ కన్ఫర్మ్స్ హీస్ టేకింగ్ టైమ్ టు రెస్పాండ్ అంటే ఇట్ విల్ బీ మోర్ రిలయబుల్ వెన్ టు నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఇప్పుడు నేను పాజిటివ్ యూస్ చేయాలా నెగిటివ్ యూజ్ చేయాలనేది అనేది కూడా ఇట్ కమ్స్ అండర్ డిజైనింగ్ ఆఫ్ ద కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఓకే మీరు చెప్పండి ఇప్పుడు ఆర్వైఎంఏ ఉందనుకోండి ఐడెంటిఫైడ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ డ్యూ టు ఫ్రాడ్ అలాంటప్పుడు మోర్ రిలయబుల్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్ నేను ఐమే యూజ్ అలాంటప్పుడు నేను దేనికి వెళ్తాను పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్కి వెళ్తాను రాదర్ బై రదర్ దాన్ గోయింగ్ విత్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఓకే ఐల్ టేక్ ఇట్ మోర్ సీరియస్లీ అండ్ ఐ విల్ డిజైన్ ఇన్ రెస్పాన్స్ టు దాట్ ఐడెంటిఫైడ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అది రెండో పాయింట్ ఓకే అండ్ ద లేఅవుట్ అండ్ ప్రెసెంటేషన్ ఆఫ్ ద కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ డిజైన్ చేసినప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలంట దేన్ని అసర్చ్ దేన్ని అడ్రస్ చేయాలనుకుంటున్నాను అండ్ రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ ఏమైనా ఉందా సో దట్ డిజైన్ అనేది మారిపోతుంది అండ్ వాట్ ఈస్ ద లేఅవుట్ ఇన్ ప్రెజెంటేషన్ ఏది వాడాలి దాని ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి దేనికి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ది అండ్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ పేపర్ ఫార్మా ఎలక్ట్రానిక్ ఫార్మా ఓకే అయితే ఎలాంటి ఇన్స్టెన్సెస్ నాకు ముందు ఏమైనా జరిగాయా అదర్ లో వాట్ ఎవర్ ద నాలెడ్జ్ ఐ గెట్ దట్ మే ఆల్సో బి యూజ్ హియర్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు చూస్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్స్ టు గెట్ ఎవిడెన్స్ ఓకే అండ్ యూ మస్ట్ కన్సిడర్ వెదర్ మేనేజ్మెంట్ ఈస్ గివింగ్ యూ ద ఆథరైజేషన్ వెదర్ దెర్ ఇస్ అన్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ సైడ్ టు గో టు ఎక్స్టల్ కన్ఫర్మేషన్స్ అది ఉందా లేదా ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎబిలిటీ ఆర్ విల్లింగ్నెస్ ఆఫ్ ద థర్డ్ పార్టీ ఇదేంటి ఇందాక చూసాం ఓకే అసలు ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ యూస్ చేయాల వద్దా అనే దానికి ఇవన్నీ పాయింట్స్ ఓకే దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్ అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి డిస్కస్ చేద్దాం వేర్ సమ్ టైమ్స్ నార్మలీ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్స్ అప్లై చేసినప్పుడు ఐ నీడ్ టు గో అండ్ టాక్ టు థర్డ్ పార్టీ ఓకే థర్డ్ పార్టీతో నేను మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ చెప్తుంది అనమాట వెదర్ టు యూజ్ ఆర్ నాట్ అండ్ జస్ట్ మినిట్

వెదర్ టు గో ఆర్ నాట్ మేనేజ్మెంట్ ఏం చేయాలి దే టు గివ్ పర్మిషన్ సమ్ టైమ్స్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే దే ఆర్ సింప్లీ రెస్ట్రిక్టింగ్ యూ టు గో అండ్ టాక్ టు సంబడి ఎవరు థర్డ్ పార్టీతో మాట్లాడొద్దు అని చెప్తున్నారు అంట అయితే యాజ్ అన్ ఆడిటర్ నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఎంక్వైరీ ఫర్ ద రీజన్స్ ఫర్ డూయింగ్ సో ఎందుకు మేనేజ్మెంట్ నన్ను రెస్ట్రిక్ట్ చేస్తుంది ఈజ్ దర్ ఎనీ జస్టిఫైబుల్ రీజన్స్ మీరు ఆలోచించండి ఈజ్ దేర్ ఈజ్ దేర్ ఎనీ జస్టిఫైబుల్ రీజన్ ఓకే జస్టిఫైబుల్ రీజన్ ఉండొచ్చా విల్ దేర్ బి ఎనీ జస్టిఫైబుల్ రీజన్ ఫర్ మేనేజ్మెంట్ టు స్టాప్ స్టాప్స్ టు టాక్ టు థర్డ్ పార్టీస్ ఉండొచ్చా అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన మేనేజ్మెంట్కి థర్డ్ పార్టీ గొడవైందంట అయిందంట కొట్టుకుంటున్నారంట ఇద్దరు ఇలాంటి టైంలో యాజ్ అన్ ఆడిటర్ నేను కూడా వెళ్ళాను అనుకోండి అతనితో మాట్లాడాను నన్ను కూడా కొడతారంట ఎవరు థర్డ్ పార్టీ సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను వెళ్ళకూడదు దట్ మే బి ద జస్టిఫైబుల్ రీజన్ ఓకే అలాంటివి అనమాట సో ఫస్ట్ ఏం చేయాలి మేనేజ్మెంట్ ఈస్ రిఫ్యూజింగ్ మీ టు రెఫ్యూజింగ్ ఆర్డర్ టు గో టు థర్డ్ పార్టీ అనుకోండి ఎంక్వైర్ ఫర్ ద రీజన్స్ అండ్ చెక్ దేర్ వ్యాలిడిటీ అండ్ రీజనబుల్నెస్ ఓకే దానివల్ల ఇన్ కేస్ జస్టిఫైబుల్ కాదనుకోండి ఇవాల్యుయేట్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ రిఫ్యూజల్ ఏమాత్రం మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ ఏమైనా మిస్ అయిందా దానివల్ల రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ ఇంటిగ్రిటీ లేదనుకోండి మీరు చెప్పండి మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ లేకపోతే నా రిస్క్ అసెస్మెంట్ ఎక్కడ ఉండాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లెవెల్లో ఉండాలి అసెర్షన్ లెవెల్లో ఉండకూడదు అలాంటప్పుడు నేను ఏం చేయాలి ఐ మే ద రిస్క్ సో దట్ నేచర్ టైమింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ మే డిఫరెంట్ ఇన్ కేస్ ఐ ద రిస్క్ అవన్నీ మారిపోతుంటాయి అనమాట ఇన్ కేస్ ఇట్ ఈస్ రీజనబుల్ అనుకోండి అప్లై సమ్ అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ టు గెట్ రిలైబుల్ అండ్ రిలవెంట్ ఆడిట్ ఎవిడెన్స్ ఓకే ఇది వద్దు వేరే అదర్ ఆడిట్ ప్రోసెస్ అప్లై చేసుకుని యూ గెట్ ఎవిడెన్స్ ఇఫ్ మేనేజ్మెంట్ రిఫ్యూజల్ ఇస్ నాట్ రీజనబుల్ దెన్ ఆడిటర్ షిల్ కమ్యూనికేట్ టు దోస్ ఛార్జ్ విత్ గవర్నెన్స్ అండ్ ఆల్సో కన్సిడర్ ద ఇంప్లికేషన్ ఫర్ ఆడిట్ అండ్ ఆటర్స్ ఓపీని సెవెన్ విత్సనా ఫైవ్ అలాంటి మనకి రిస్ట్రిక్షన్ రిట్రిక్ అనుకోండి యూ గో విత్ యువర్ వెపన్ కాల్డ్ మాడిఫైడ్ ఆడిటర్స్ ఒపీనియన్ లాస్ట్ టూ కాన్సెప్ట్స్ ఇది అయిపోతే ఈ క్లాస్ని వీ కెన్ జస్ట్ అప్ ఓకే ఎక్సెప్షన్స్ సార్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి సార్ అంటే టెన్ ల్యాక్ రూపీస్ ఉందా లేదా నేను అడిగా టెన్ ల్యాక్స్ ఉందనుకోండి మ్యాచింగ్ నో ప్రాబ్లమ్ అక్కడ త్రీ ల్యాక్స్ ఉందంట మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో టెన్ ల్యాక్స్ ఉందంట మిస్ మ్యాచ్ జరిగింది దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎక్సెప్షన్ అమౌంట్ నాట్ మ్యాచింగ్ విత్ థర్డ్ పార్టీ అలా ఉందనుకోండి దెన్ ఆల్టర్షాల్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్ ద సేమ్ వెదర్ దిస్ ఎక్సెప్షన్ ఇస్ ద మిస్ స్టేట్మెంట్ అంటే దాని అర్థం ఏంటి మిస్ మ్యాచ్ రావడం వల్ల టూ రీజన్స్ అయ్యి ఉండవచ్చు బి టూ రీజన్స్ ఫర్ మిస్ మ్యాచ్ టూ రీజన్స్ ఫర్ దిస్ ఎక్సెప్షన్ ఐదర్ వీఆర్ రాంగ్ ఆర్ ద అదర్ పార్టీ మే బి రాంగ్ మన దగ్గర రాంగ్ ఉందనుకోండి దిస్ ఇస్ కాల్డ్ ఎస్ మిస్టేట్మెంట్ వాళ్ళ దగ్గర రాంగ్ ఉంటే మనకు అనవసరం ఓకే మన టెన్ ల్యాక్స్ కరెక్టే వాడు దాంట్లో టెన్ ల్యాక్స్ ఉండాలి కానీ వాడు మిస్టేక్ చేసుకుని త్రీ ల్యాక్స్ అని రాసుకున్నాడు అంట దాని కాదు అటు నేను ఏం చేయాలి యూనిటీ ఇన్వెస్టిగేట్ వెదర్ యాక్చువల్లీ ద మిస్టేట్మెంట్ ఇస్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆర్ నాట్ ఓకే అండ్ వెన్ టు యూజ్ ద నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐదర్ సమ్టైమ్స్ ఈ మే ఆస్క్ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఆల్సో ఓకే నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ని మీరు చెప్పండి విచ్ ఈస్ మోర్ రిలయబుల్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్టా పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఆహా పాజిటివ్ ఈజ్ మోర్ రిలయబుల్ వెన్ కంపేర్ టు నెగిటివ్ అయినా కానీ స్టిల్ యూఆర్ గోయింగ్ టు యూజ్ నెగిటివ్ అంటే ఏ కేసెస్లో వాడుకోవచ్చు దట్ ఈస్ దట్ ఈస్ ద క్వశ్చన్ ఇప్పుడు చెప్పండి రిస్క్ తక్కువ ఉందనుకోండి ఓకే అప్పుడు అప్పుడు ఏం వాడుకోవచ్చు లైట్ తీసుకోవచ్చు నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్తో వెళ్తే సరిపోతుంది సో వెన్ వెందా అరవై ఇస్ లో దెన్ యూ కెన్ యూస్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అయితే దీన్ని రివర్స్లో ఆన్సర్ రాశారనుకోండి వెన్ ఆర్వేమ్ హై అని ఉంది అనుకోండి ఆన్సర్ దెన్ యూ దానికి దేనికి ఆన్సర్ అది పాజిటివ్ దెన్ యూ మై యూస్ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఓకే దెన్ మీరు చెప్పండి కంట్రోల్స్ అన్ని బాగా పనిచేస్తున్నాయి అనుకోండి దాని అర్థం ఏంటి రిస్క్ విల్ బి లో మరి అగైన్ ఏం యూస్ చేస్తే కంట్రోల్స్ అన్ని బాగా పనిచేస్తే యూస్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కంట్రోల్స్ బాగా పనిచేయకపోతే పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కంట్రోల్స్ బాగా పని చేయకపోతాయి ఓకే కమ్ టు థర్డ్ పాయింట్ ఓకే స్మాల్ అమౌంట్ ఆఫ్ ట్రాన్స్ సిమిలర్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి హోమోజీనియస్ ట్రాన్సాక్షన్స్ విత్ ఆఫ్ స్మాల్ అమౌంట్స్ ఎంతమంది ఉన్నారంట అలాగా దేర్ ఆర్ వన్ ల్యాక్ దేర్ ఆర్ వన్ ల్యాక్ కస్టమర్స్ ఉన్నారంట అందరూ ఏంటి థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అంతే ఉందంట బ్యాలెన్స్ సో సిమిలర్ టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ స్మాల్ అమౌంట్స్ హోమోజీనియస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకోండి దెన్ ఏం యూస్ చేయాలంట నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఎందుకు వన్ ల్యాక్ మెంబర్స్కి పాజిటివ్ అడిగాం అనుకోండి వాళ్ళందరూ రెస్పాండ్ అయిపోయారు అనుకోండి అవి చెక్ చేసుకోవడానికి ఆడిటర్ టైం అయిపోతాయి అలాంటప్పుడు ఏం చేస్తాం యూస్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ తప్పు ఉంటేనే రెస్పాండ్ అవుతారు అవే వెరిఫై చేసే సరిపోద్ది ఆడిటర్కి ఓకే దిస్ ఈజ్ థర్డ్ పాయింట్ అండ్ ఆడిటర్కి ముందే తెలుసంట ఎక్సెప్షన్స్ రావు తక్కువ ఉంటే ఎక్సెప్షన్ రేట్ తక్కువ ఉంది అని తెలిసిందనుకోండి దెన్ యూస్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఎక్సెప్షన్ రేట్ ఎక్కువ ఉందనుకోండి దెన్ రిస్క్ ఎక్కువ ఉన్నట్టు రిస్క్ ఎక్కువ ఉంటే పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కలవాలి దట్ ఈస్ ఫోర్త్ పాయింట్ ఓకే అండ్ లాస్ట్ పాయింట్ ద ఆడిటర్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఈ పాయింట్ ఏంటంటే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది ఇది పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్కి అదే పాయింట్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్కి అదే పాయింట్ ఉంటుంది ఏంటంటే ఆడిటర్కి ముందే తెలుసంట ఏమని ద అదర్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు డిస్రిగార్డ్ యువర్ ఇన్ఫర్మేషన్ డిస్రిగార్డ్ యువర్ రిక్వెస్ట్ అని అలాంటప్పుడు మీరు యూజ్ చేస్తారా నో యూజ్ చేయకూడదు ఓకే అయితే ఇఫ్ యు ఆర్ నాట్ ఇఫ్ ద ఆడిటర్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఏంటి దట్ ద అదర్ పర్సన్ ఇస్ గోయింగ్ టు డిస్గార్డ్ అనిపించింది అనుకోండి దెన్ యూ మే యూస్ అదే ఈ పాయింట్ ద ఆడిటర్ ఆఫ్ ద సర్కంషన్స్ ఆర్ కండిషన్స్ దట్ వుడ్ కాస్ దిసియన్స్ ఆఫ్ ద నేటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ టు డిస్గార్డ్ ద వాడు పట్టించుకోడు అని ముందే తెలుసు అనుకోండి ఇష్యూ చేయం వాడు పట్టించుకుంటాడు పట్టించుకోడు నాకు ముందే తెలియదు అనుకోండి దెన్ యూ మే యూజ్ ద ఆడిటర్ నాట్ అవేర్ ఆఫ్ ద సర్కంషన్స్ ఆర్ కండిషన్స్ దట్ వుడ్ కాజ్ ద రిసీపియన్స్ ఆఫ్ ద నేటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ టు డిస్గార్డ్ సచ్ రిక్వెస్ట్ అంటే దే విల్ ఇగ్నోర్

ఫోర్ ఫిఫ్టీ తర్వాత ఫైవ్ టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ ట్వంటీ అలా కంప్లీట్ చేసుకుంటుకోవాలి ఓకే ఆర్ వీ కెన్ సమ్ టైమ్స్ వీ కెన్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ఆడిటర్స్ రిపోర్ట్ స్టాండర్డ్స్ ఆల్సో ఆడిట్ రిపోర్ట్ ఆడిట్ రిపోర్ట్ స్టాండర్డ్స్ కూడా వెళ్దాం ఒక టూ త్రీ స్టాండర్డ్స్ చూద్దాం ఓకే డన్ విత్ దిస్ బైండింగ్ ఆఫ్ దిస్ సెషన్ ఓకే థ్యాంక్ యూ